nine cut chesam manam 6 plus 8 is 14 14 plus 7 21 21 plus 5 26 so 26 vachindi 2 plus 6 this is also 8 so ikkada dividend loni sankhyala mottamu divisor quotient ni multiply chesi రిమైండర్ ని కలిపినప్పుడు కూడా ఈ వచ్చినటువంటి ఎస్డిఎస్ ఈక్వల్ అయింది గనక ఈ భాగాహారం సరైందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ త్రీ ఆర్స్ మెథడ్ లో చాలా మంది భాగాహారాల దగ్గర తడబడుతూ ఉంటారు ఆన్సర్ కూడా కరెక్ట్ వచ్చిందా లేదా టీచర్ గా మనకు కూడా పెద్ద పెద్ద సంఖ్యలు చూసేటప్పుడు ఇబ్బంది ఉంటుంది గనక ఈ మెథడ్ ని అప్లై చేయవలసిందిగా కోరుతూ నెక్స్ట్ ఇంకొకసారి సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్డిఎస్ టెక్నిక్ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎస్డిఎస్ టెక్నిక్ లేదా డిజిట్ రూట్ టెక్నిక్ అంటాం లేదా అంకమూలం అని చెప్పేసి అంటాం ఓకే టెక్స్ట్ సార్ సార్ ఒక క్వశ్చన్ వచ్చింది 234 మైనస్ 200 234 మైనస్ 200 234 మైనస్ 200 యా ఓకే so this is 2 plus manaki 34 vastundi 3 plus 4 is 7 so here 2 plus 3 8 8 plus 4 2 plus 3 5 5 plus 4 is 9 9 is 0 here it is 2 okay 0 minus 2 vachindi kada okay sir nen cheptanu idi ante kinda minus vachinappudu idi apply kadu sir minus 9 adi 9 మైనస్ 9 మైనస్ 2 7 సార్ 3 ప్లస్ 4 ఆ 9 9 మైనస్ 2 9 మైనస్ 2 7 సార్ కరెక్ట్ 9 మైనస్ 2 7 వాలిడ్ సార్ కానీ ఇక్కడ 9 0 అనుకోకుండా 9 తీసుకున్నాం అంతే ఓకే సార్ రైట్ థాంక్యూ 9 అనుకుంటా సార్ సార్ థాంక్యూ సార్ సి నెక్స్ట్ సార్ నెక్స్ట్ టాపిక్ మళ్ళీ చూద్దాం సార్ ఇవన్నీ ఉంటే ఈ బీజే సమాసాల సంకలనం వ్యవకలనం గుణాకారం భాగాహారం ఇవి మనము వేదిక్ మెథడ్స్ కి కంటిన్యూషన్ లో ఇప్పుడు చెప్పబోతున్నాం దీనికి సముచ్చయ అనే సూత్రాన్ని మనం అప్లై చేయబోతున్నాం ఇక్కడ సంకలనం వ్యవకలనంలో మనం మామూలుగా అంకగణితంలో ఎలా అయితే చేశామో ఇక్కడ కూడా అలాగే చేస్తాం నేను ఎక్కువ ఎగ్జాంపుల్స్ తీసుకోబట్టలేదు ఒక 3-4 ఎగ్జాంపుల్స్ లో క్లోజ్ చేస్తాను సో ఇక్కడ ఒక క్వశ్చన్ తీసుకుందాం 3x² ప్లస్ 5x మైనస్ 4 అండ్ 6 ప్లస్ 6x² ఈ రెండింటిని అడిషన్ కూడమని చెప్తున్నాము సో ఇక్కడ మనం ఏం చేయాలంటే x² పదాల కింద x² పదాలు ఒక చోట స్థిర పదాలు ఒక చోట రాస్తూ పోవాలి ఇక్కడ మనము 3x² అని రాయాల్సిన అవసరం లేదు జస్ట్ రైట్ 3 అండ్ హియర్ 5 దిస్ ఇస్ మైనస్ 4 అట్లాగే ఇక్కడ 6 ప్లస్ 6x² ఉంది x² పదం కింద x² గుణకం రాసుకోండి 6 ఇక్కడ x గుణకం లేదు కనుక 0 స్థిర పదము 6 ఇప్పుడు మనం యాడ్ చేద్దాం ఇది సో యాడ్ చేస్తే విల్ గెట్ 9 5 2 వచ్చింది సో సొల్యూషన్ ఏంటి మనకు ఆన్సర్ 9x² ప్లస్ 5x ప్లస్ 2 అంటే ఇక్కడ ఎక్స్ యొక్క గుణకాలు x² గుణకాలు రాయకుండా డైరెక్ట్ గా మనం నంబర్స్ ని మల్టిపుల్స్ ని తీసుకొని ఆ కోఎఫిషియన్స్ ని తీసుకొని మనము యాడ్ చేస్తే సరిపోతుంది అలాగే తీసివేత కూడా అంతే ఇట్లా కూడికలు అన్ని కూడా మీరు ఇట్లే చేసుకోండి నెక్స్ట్ తీసివేత సో ఇక్కడ 6m³ 4m² డిస్టర్బెన్స్ అవుతుంది సార్ మైనస్ 3 ఇక్కడ m³ పదము మనకి m³ యొక్క గుణకం 3 ఉంది స్థిర పదము 4 ఉంది మిగతావి జీరోగా భావించాలి ఇక్కడ మనము సబ్ట్రాక్షన్ వీడియో కనబడతలేదు డిస్టర్బెన్స్ అవుతుంది వీడియో క్లారిటీ ఉంది మీ ప్రాబ్లం మీ ప్రాబ్లం అన్న సార్ డిస్టర్బెన్స్ అవుతుంది బాగా అవును డిస్టర్బెన్స్ వస్తుంది అన్మ్యూట్ చేయండి వర్మన్న ఇప్పుడు ఇప్పుడు వస్తుందా చూడు ఇట్లా వెనుక ముందుకు వస్తుందా పొజిషన్ ఓకే సార్ చూడండి
6 - 3 = 3, 4 - 0 = 4, 7 - 0 = 7, -3 + 4 = 1. So ikkada answer manaki 3m³ + 4m² - 7m + 1. So answer vachin tarvata manamu variables ni raaskunte saripothadu. Itlage addition subtraction rendu kuda oke danlo unnatvanti problems manamu ee problem okati chudandi. 6x² - 8xy - 5² + 2xy - 5² - x² la mottham nundi ante ikkada em cheyali manamu ee rendittini first addition cheyali. బ్లర్ వస్తుందా సార్ ఈ కాన్సెప్ట్ కాగానే అటు వెళ్దాం అది ఒకసారి చూడండి సార్ ఓకే సార్ అది వీడియో బ్లర్ వస్తుంది కొంత నేను సెట్ చేసుకుంటాను ఓకే సరే ఇది ఒక 2 చెప్పిన తర్వాత పోతాను సరే ఇక్కడ ఈ రెండింటి మొత్తంలో నుండి ఈ రెండింటి మొత్తాన్ని తీసేయాలి అంటే ఇక్కడ మూడు ఆపరేషన్స్ చేయాలి ఒకటి ఫస్ట్ రెండింటి యొక్క అడిషన్ తర్వాత రెండింటి యొక్క అడిషన్ మళ్ళీ ఈ ఫస్ట్ లో నుంచి సెకండ్ది తీసివేయాలి సో 3 ఆపరేషన్స్ మీరు చేయాల్సి ఉంటుంది మామూలుగా అయితే దీన్ని డైరెక్ట్ గా మీరు ఒకే ఆపరేషన్ చేసుకోవచ్చు ఎట్లా చూడండి x² xy y² అన్ని గుణకాలు దీని కింద రాసేయండి డైరెక్ట్ గా 6 - 8 - 1 ఇక్కడ కూడా ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ -1 ఇక్కడ సో -1 xy కోఎఫిషియంట్ 2 y స్క్వేర్ కోఎఫిషియంట్ -2 ఇవి ఫస్ట్ 2 రాసేసాం మనం తర్వాత రెండు ఎక్స్ప్రెషన్స్ చూడండి -x² - x² 1 xy 5 y² యొక్క కోఎఫిషియంట్ 2 దెన్ లాస్ట్ 1 x² యొక్క కోఎఫిషియంట్ -3 xy కోఎఫిషియంట్ ఇస్ -2 y² కోఎఫిషియంట్ ఇస్ 1 సో ఇక్కడ మనకి ఒకసారి క్వశ్చన్ చూసినట్లయితే ఈ రెండింటి మొత్తంలో నుండి చివరి రెండింటి మొత్తాన్ని తీసివేయాలి సో చివరి రెండు మనకి మనము మైనస్ గా తీసుకోవాలి వాటి సింబల్స్ అన్ని కూడా మైనస్ గా తీసుకోవాలి సో మనము లెట్ us చేంజ్ ద సింబల్స్ సో ఇక్కడ మైనస్ దిస్ ఇస్ ప్లస్ అండ్ ఇట్ ఇస్ మైనస్ అండ్ ఇట్ ఇస్ ప్లస్ ప్లస్ మైనస్ డైరెక్ట్ గా అడిషన్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనకి 6 + 3 - 9 - 2 = 7 హియర్ 2 + 5 = 7 + 2 - 9 - 8 = 1 అండ్ హియర్ అన్ని కూడా మైనస్ ఉన్నాయి కనుక -6 సో 7x² + 1x - 6 సో సొల్యూషన్ ఈస్ 7x² + x - 6 ఇట్లాగా మనం అంటే రెండు ఆపరేషన్స్ కూడా ఒకేసారి కలిపి చేసుకునేలాగా మనము ఈ పద్ధతిలో చేసుకోవచ్చు తర్వాత ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ 7th క్లాస్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఈ రెండు చెప్పేసి దీన్ని సమప్ చేసేసి డివిజన్ మల్టిప్లికేషన్ లకి వెళ్దాం సో ఇక్కడ ఇది కొంచెం టిపికల్ ప్రాబ్లం పిల్లలకి మామూలుగా మనము ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లలో కానివ్వండి లేదంటే మనకి ఈ గతంలో పెట్టిన స్టేట్ నేషనల్ లెవెల్ అచీవ్మెంట్ టెస్ట్ లో నాస్ టెస్ట్ లో కానివ్వండి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు పిల్లలు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఏంటంటే 1 + 2x - 3x² కి ఎంత కలిపినా బ్లర్ వస్తుంది అటే వెళ్దాం అటే వెళ్దాం ఈ రెండు కాగానే సార్ బ్లర్ వస్తుందా సార్ వీడియో బ్లర్ వస్తుందా సార్ ఓకే సార్ లెట్ సి ఇక్కడ అంటే ఇచ్చిన సమాసానికి ఏమి కలిపినప్పుడు మనకి x² - లేదా సార్ ఓకే ఐ విల్ మేక్ అరేంజ్ సార్ ఇప్పుడు చూడండి సార్ ఒక 2 సెకండ్స్ లో నేను ఒక 5 సెకండ్స్ లో మిమ్మల్ని కలుస్తాను సార్ ఒక నిమిషం
వర్మ సార్ ఓకే సార్ ఓకే సార్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ లెట్ అస్ కంటిన్యూ ఐ థింక్ ఇట్ ఈస్ విజిబుల్ టు యు ఆల్ ఓకే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకము మైనస్ త్రీ ఎక్స్ యొక్క గుణకము రెండు స్థిర పదం ఒకటి అయితే ఇక్కడ మనకు కావాల్సింది కలపాల్సినటువంటి పదం మనకు ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చారు ద సొల్యూషన్ ఈజ్ ఆల్రెడీ గివెన్ సో వాట్ ఈస్ ద సొల్యూషన్ హియర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వన్ సో ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకము ఒకటి ఎక్స్ యొక్క గుణకము మైనస్ ఒకటి స్థిర పదము మైనస్ ఒకటి సో అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది మనకు అర్థమవుతుంది పిల్లలకి ఇబ్బందిగా వస్తుంది సో మైనస్ త్రీకి ఎంత కలిపినా వన్ వచ్చును అంటే మైనస్ త్రీకి మైనస్ త్రీ ప్లస్ త్రీ కలిపితే జీరో వస్తుంది కనుక వన్ కలపాలంటే కంపల్సరీ ఫోర్ యాడ్ చేయాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ రెండు రెండు ఆన్సర్ మనకి మైనస్ వన్ రావాలి సో రెండుకి మైనస్ రెండు కలిపినప్పుడు జీరో అవుతుంది కనుక మనకు మైనస్ ఒకటికి రావాలి కనుక మైనస్ త్రీని యాడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ వన్ ఉంది మనకు మైనస్ వన్ రావాలి సో వన్కి మైనస్ వన్ రాస్తే జీరో అవుతుంది ఇక్కడ మైనస్ వన్ రావాలి కనుక మనం మైనస్ టూని యాడ్ చేయాల్సి ఉంటుంది సో ఇది మనకు ఇప్పుడు అడిగినటువంటి ఆన్సర్ సో మనము కూడవలసినటువంటి సంఖ్య ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ టూ సో ఇచ్చినటువంటి వన్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్కి ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ టూని కలిపినప్పుడు మనకు ఆన్సర్ ఇది అంటే మనకి ఈ టార్గెట్ వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు డివిజన్స్ గురించి మల్టిప్లికేషన్ అంటే ఇది అడిషన్లోనే మల్టిప్లికేషన్స్ ఉంటాయి కొన్ని ఇది ఒకటే సరి చేయొచ్చు అనమాట మామూలుగా మనము టూ ఏ ఒకసారి చేస్తాము తర్వాత ఏ ప్లస్ బి బి మైనస్ సి ఒకసారి చేస్తాము ఒకసారి కూడతాము లేదంటే టూ ఏ ఒకసారి చేసి ఇదంతా ఒకసారి చేస్తాము అట్లా కాకుండా డైరెక్ట్ మనము ఏ ఫ్యాక్టర్స్ని టూ తోటి మల్టిప్లై చేసి డైరెక్ట్గా ఇక్కడ రాసుకోవచ్చు చూడండి ఒకసారి ఎయిట్ ఇక్కడ ఎక్స్ వై టర్మ్ మధ్యలో రాసాము మైనస్ ట్వెల్వ్ సో వన్ వన్ టూ జెడ్ టూ ఏ అయిపోయింది టూ ఏ అయిపోయింది ఇప్పుడు బీది ప్లస్ సో బి వాల్యూస్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉంటాలో డంప్ చేసుకోవాలి సో ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ట్వెల్వ్ ఎక్స్ వై కోఎఫిషియంట్ ఎయిట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ త్రీ ఇక్కడ మైనస్ సి ఉంది సో మైనస్ సి ఉంది కనుక సి ఎక్స్ప్రెషన్లో అన్నీ కూడా మనం సింబల్స్ చేంజ్ చేయాలి సో ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ మైనస్ సిక్స్ తర్వాత ఎక్స్ వై టర్మ్ మైనస్ సిక్స్ ఎయిట్ వై స్క్వేర్ ఇది కూడా సింబల్ చేంజ్ చేయాలి సింబల్ చేంజ్ చేయాలి సో ప్లస్ ఉన్నాయి అన్ని కూడా సింబల్స్ యాజ్ ఇట్ ఈస్గా వస్తాం మైనస్ ఉన్నాయి సింబల్స్ చేంజ్ చేస్తాం సో చివరగా మనం ఏం చేయాలి ఇది అడిషన్ లాగానే చేయాలి ఏదైనా కానీ ప్రాబ్లం సో ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ ఇస్ ట్వంటీ ట్వంటీ మైనస్ సిక్స్ ఇస్ ఫోర్టీన్ హియర్ మైనస్లు కొడుతున్నాం మైనస్ ట్వెల్వ్ మైనస్ సిక్స్ మైనస్ ఎయిటీన్ మైనస్ ఎయిటీన్ ప్లస్ ఎయిట్ ఈజ్ మైనస్ టెన్ హియర్ టూ ప్లస్ త్రీ ఇస్ ఫైవ్ ఫైవ్ మైనస్ ఎయిట్ ఈజ్ మైనస్ త్రీ సో ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్ సో ఇది ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఇది ఎక్స్ వై టర్మ్ ఇది వై స్క్వేర్ టర్మ్ సో ద సొల్యూషన్ ఈజ్ ఫోర్టీన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ సో దిస్ ఇస్ వాట్ ద ఆన్సర్ సో ఈ రకంగా మనము సెవెంత్ క్లాస్లో ఉన్న టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ని ఎక్స్ స్క్వేర్ ఎక్స్ వై అనే పదాలు రాస్తే పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక మనము ఈ గుణకారం తీసుకొని డైరెక్ట్గా ఈ ఆపరేషన్స్ చేయవచ్చు ఇప్పుడు గుణాకారం గురించి చూద్దాం మీకు ఆల్రెడీ గుణాకారాల గురించి మీకు గతంలో సార్లు చెప్పి ఉన్నారు ఇప్పుడు ఈ గుణాకారాలు బీజీయ పదాలని మనం ఎలా గుణాకారాలు చేయవచ్చు గుణాకారం చేయవచ్చు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ని
ఎలా గుణించవచ్చు అనేది మనం చూద్దాం. ఓకే సార్, సారీ ఇక్కడ మైనస్ టెన్ ఎక్స్ వై నేను ఉట్టి ఎక్స్ వై రాశాను, మైనస్ టెన్ ఎక్స్ వై. ఓకే, వాట్ ఎవర్ ద ఆన్సర్, ద ప్రాసెస్ ఇస్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ సజెషన్. నౌ ఈ మల్టిప్లికేషన్ ఆఫ్ ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ని ఊర్ధ్వ తిర్యగ్భ్యాం అనే పద్ధతిలో చేస్తాం. దీన్ని వర్టికల్లీ క్రాస్ వైజ్ మెథడ్ అని కూడా అంటాం. సో దీంట్లో అంటే యాక్చువల్గా మనము రెగ్యులర్గా మనం క్లాస్ రూమ్లో అయితే ఒక్కొక్క పదాన్ని తీసుకొని ఈ రెండు గుణిస్తూ ఇట్లా చేస్తాం. ఇది లెంగ్త్ మెథడ్. ఫస్ట్ గుణాకారాలు చేయాలి, తర్వాత హోమోజీనియస్ టర్మ్స్ అన్నీ కూడా మనం యాడ్ చేస్తూ పోవాలి. ఇది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కనుక మనం ఏం చేస్తామంటే దీన్ని ఇలా కాకుండా డైరెక్ట్గా ఊర్ధ్వ తిర్యగ్భ్యాం అనే క్రాస్ వైజ్ మెథడ్ తోటి చేయవచ్చు. ఇది 2/2 మెథడ్. అంటే టూ టర్మ్స్ని, టూ డిజిట్ని టూ డిజిట్తో మల్టిప్లై చేస్తున్నాము. సో దీన్ని 2/2 మెథడ్ అని కూడా అంటాం. దీన్ని డాట్స్ రాసుకుంటే కనుక ఇది మెథడ్. సో ఫస్ట్ స్ట్రైట్, దెన్ క్రాస్, దెన్ స్ట్రైట్. మొదటి పదాలను స్ట్రైట్గా గుణాకారాలు చేయాలి, తర్వాత అడ్డ గుణాకారం చేయాలి, తర్వాత చివరి పదాలని స్ట్రైట్గా గుణాకారం చేయాలి. దీన్ని 1-2-1 అని కూడా అంటాం. ఎందుకనంటే 1-2-1 అంటే 1 arrow, 2 arrows, 1 arrow అట్లా 1-2-1. సో ఇక్కడ మనం ఫస్ట్ రాసుకుందాం చూడండి. ఫస్ట్ ఓన్లీ 8-3, 2, 4. నో నీడ్ టు రైట్ ఎక్స్ అండ్ వై ఎనీథింగ్. ఏది కూడా రాయాల్సిన అవసరం లేదు, రాస్తే రాయండి. 8x, 2x, -3y, 4y. ఇది మొదటి సమాసం, ఇది రెండవ సమాసం, +4y. సో ఇక్కడ ఫస్ట్ స్ట్రైట్ మల్టిప్లికేషన్. సో ఐఎమ్ రైటింగ్ 8x into 2x. ఒక మనము ఈ డివైడ్ చేసుకోవడానికి ఒకటి గీత గీసుకోవాలి. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్, 8x into 4y. తర్వాత +2x into -3y. ఇది రెండవ పదం, రెండవది అయిపోయింది. ఇప్పుడు చివరిగా స్ట్రైట్, చివరి పదాలు స్ట్రైట్గా గుణాకారం చేయాలి. సో -3y into 4y. సో ఆన్సర్ 8x into 2x, 16x². నెక్స్ట్ 8 4s 32xy - 6xy - 3 4s 12y². సో ఈ ఆన్సర్ అంతా కానీ కలిపి మనం రాసేసుకుంటే 16x² 32xy - 6xy = 26xy - 12y². ఈ రకంగా 2/2 మల్టిప్లికేషన్ని మనం ఎలాగైతే అంకగణితంలో చేసి ఉన్నామో అలాగా బీజగణితంలో కూడా మనము చిన్నగా చేయొచ్చు. యాక్చువల్గా ఇవన్నీ స్టెప్స్ రాసే అవసరం లేదు. బై ప్రాక్టీస్ డైరెక్ట్గా మీరు ఈ స్టెప్ రాయొచ్చు, డైరెక్ట్గా ఆన్సర్ కూడా రాయొచ్చు. మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను ఇయర్ తలుచుకోలేదు మీకు ప్రాబ్లమ్స్, ఎందుకంటే టైం ఎక్కువ లేదు కనుక. నెక్స్ట్ దీన్ని వెరిఫికేషన్ కూడా చేయవచ్చు. వెరిఫికేషన్ చేయడానికి సముచ్చయ అనే ఒక పద్ధతి ఉంది. ఈ సముచ్చయ పద్ధతి చాలా లెంగ్తి మెథడ్. మనకు 2 hours టైం ఈ సముచ్చయ పద్ధతిలో మనకి తీసుకుంటుంది 2 hours టైం. సో ఈ సముచ్చయ ద్వారా వెరిఫికేషన్ ఎలా చేస్తాం దీన్ని చూడండి ఒకసారి. సో ఈ గుణాకారం మనం చేసింది కరెక్టేనా కాదా అనేది వెరిఫై చేయడం అన్నమాట. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఏం చేస్తామంటే ఇక్కడ 8-3 రాసేసుకుంటాం. 8-3y ఉంది కదా సార్, దీంట్లో మనం డైరెక్ట్గా 8-3 అని రాసేసుకుంటాం. ఇంటూ ఇక్కడ 2x + 4y ఉంది కనుక గుణకాలు లేకుండా మనము 2 into 2 + 4 అని రాస్తాం. సో ఎంత అయింది మనకి మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ 8 + 8 - 3 = 5 into 2 + 4 = 6. 5 6 = 30. ఇప్పుడు ఆన్సర్లో చూడండి. ఆన్సర్లో మనకు ఉన్నటువంటి పదాలను మనం ఏంది కోఎఫిషియంట్సే రాసుకోవాలి. సో మనకు వచ్చినటువంటి ఆన్సర్లో 16 + 26 - 12. సో 16 + 26 మనకు 42 అవుతుంది. 42 - 12 = 30 అవుతుంది. సో టాలీ అయింది కదా, మనకు వచ్చినటువంటి సంఖ్యలు సమానంగా ఉన్నాయి, 30 వచ్చింది కనుక ఇది ఈ మనం చేసినటువంటి మల్టిప్లికేషన్ కరెక్ట్ అని చెప్పొచ్చు. అంటే అల్జిబ్రిక్ మెథడ్లో చాలా వరకు పిల్లలు తప్పులు చేసే అవకాశం ఉంది కనుక టీచర్గా మనం కరెక్షన్ చేసే సందర్భంలో ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ని మనము చేయవచ్చు. ఈ మెథడ్ని సముచ్చయ మెథడ్ అని అంటాం. సముచ్చయ పద్ధతిలో
మనము వెరిఫికేషన్ చేసాం. ఇది చాలా లెంగ్తీ టాపిక్, మళ్ళీ మీకు సముచ్చయం మీద ఒక ఒక రోజు క్లాస్ ఉంటుందండి తర్వాత ఎప్పుడైనా. నెక్స్ట్ ఇప్పుడు డివిజన్, డివిజనే కానీ మల్టిప్లికేషన్ 2 డిజిట్ × 3 డిజిట్ అంటే ద్విపదిని త్రిపదితో గుణించడము. ఇది ఒకటి చెప్పేసి నేను డివిజన్స్కి వెళ్ళిపోతాను. మీరు టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ పద్ధతిలో ప్రాక్టీస్ చేయవచ్చు. ఎవరన్నా డౌట్ ఉంటే కనుక మీరు అంటే ఇంకా చెప్పమంటే ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్కి తీసుకుందాం, అదర్వైజ్ నేను స్కిప్ చేస్తాను దీన్ని. ఓకే, సో ఇప్పుడు ఇది 2D 3D. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని కూడా 3D గానే భావిస్తాం, 3 పదాలు ఉన్నట్టుగానే భావిస్తాం. ఎక్కడైతే లోపించిన పదం ఉందో, ఎక్కడైతే మనకు ఆ టర్మ్ ఇవ్వలేదో ఆ టర్మ్ను 0గా తీసుకొని చేస్తాం. అంటే మనం 3x3 మెథడే చేయబోతున్నాం. సో ఇక్కడ ఫస్ట్ రాసుకుందాం మనం. 2x అంటే 2 ఇక్కడ, 3y is 3, z ఇక్కడ లేదు. నెక్స్ట్ రాసుకోండి, ఇక్కడ x రాసుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు అనుకుంటే రాసుకోండి. నెక్స్ట్ 3x 4y - 5z. సో ఇది ఏంటి, 3x3 మెథడ్. అంటే మనం డాట్స్ ఎట్లా తీసుకోవాలి, 3x3 డాట్స్ తీసుకోవాలి. 3 డాట్స్ 3 3, ఇది ఫార్ములా అనమాట మనము. అంటే కొంచెం ప్రాక్టీస్ అయ్యే వరకు ఈ ఫార్ములాని ప్రాక్టీస్ చేసుకొని తర్వాత నోటికి చేయవచ్చు మీరు. సో దీనిలో మనకి 3 వచ్చినాయి కనుక ఫస్ట్ స్ట్రెయిట్ మల్టిప్లికేషన్, తర్వాత ఫస్ట్ 2 క్రాస్ మల్టిప్లికేషన్, తర్వాత మనకి ఈ ఎండ్స్ని మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మధ్యది స్ట్రెయిట్ మల్టిప్లికేషన్ చేస్తాం. దీన్ని స్టార్ అని చెప్పేసి అంటాం, ఇది స్టార్. నెక్స్ట్ లాస్ట్ 2 వాటిని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. చివరగా లాస్ట్ రో స్ట్రెయిట్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో దీన్ని 1 2 3 2 1 అని రాస్తాం. ఎందుకనంటే ఇది నంబర్ ఆఫ్ యారోస్ అనమాట. హియర్ వీఆర్ యూజింగ్ 1 యారో, హియర్ 2 యారోస్ 3 యారోస్ 2 యారోస్ 1 యారో. ఓకే సార్, ఈ రకంగా మనము డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు. ఫస్ట్ లెట్ అస్ సీ. ఫస్ట్ 2x × 3x, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, 2x బ్రాకెట్లో పెట్టండి, 3x ఒక టైప్ అయింది. నెక్స్ట్ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్, సో 2x 4y, ఒక టైప్ అయిన తర్వాత ప్లస్ పెట్టాలి ఇక్కడ, తర్వాత 3y × 3x ఆర్ 3x × 3y, ఇది రెండో పదం కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు స్టార్, ఇక్కడ మనకు రాదు కనుక కింద రాసుకుంటానండి, స్టార్ చేస్తున్నాము. సో స్టార్లో 2x 5z, ఈ ఎండ్స్ 2x 5z, ఆ తర్వాత ఈ ఎండ్స్ ప్లస్ 3x × 0, తర్వాత మధ్యలోది స్ట్రెయిట్ మల్టిప్లికేషన్ 3y × 4y. సో మనకు స్టార్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ బట్ 1, చివరి రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో 3y × -5z ప్లస్, ఒకసారి కాగానే ప్లస్ పెట్టాలి, 4y × 0. ఓకే, నెక్స్ట్ లాస్ట్ స్ట్రెయిట్ మల్టిప్లికేషన్ 0 × -5z. ఇక అంటే రాయడం అయిపోయింది సార్, మనం జస్ట్ సింప్లిఫికేషన్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ 6x² తర్వాత 2xy, 2x × 4y, 8xy ప్లస్ 3 3s are 9xy, అండ్ నెక్స్ట్ 2 5s are 10xz, -10x, ఇక్కడ -5y, ఇక్కడ -5z, yes -5z. నెక్స్ట్ స్టార్ లో నేను చేస్తాను, స్టార్ లో -5z ఇక్కడ. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఇది సింప్లిఫికేషన్లో ఇది ఫస్ట్ది అయిపోయింది. ఇది సెకండ్ పార్ట్ కూడా -10xz ప్లస్ 0 ప్లస్ 12y² తర్వాత 3 5s are 15yz ప్లస్ 0 లాస్ట్కి కూడా 0. మనం బ్యాలెన్సింగ్ చేస్తాం. మామూలుగా బ్యాలెన్సింగ్లోనైతేనేమో ఈ పక్కన మనము అంకెలు ఇస్తూ లేదంటే సరిపోయే సంఖ్యలు ఉంటే డైరెక్ట్గా మనము రాసేసుకుంటాం. ఇక్కడ ప్లస్ రాయాల్సి ఉంటుంది, ప్రతిసారి మైనస్ రాయకూడదు. సో 6x² ప్లస్ 17xy, ఆన్సర్స్ రాస్తున్నారు బాగా, థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ -10xz ప్లస్ 12y²
మైనస్ 15 వైజెడ్. సో దీన్ని ఒక అంటే ఆర్డర్లో కూడా రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ పదము ముందుగా, తర్వాత వై స్క్వేర్ పదము, తర్వాత జెడ్ స్క్వేర్ పదం ఇక్కడ రాలేదు మనకి, లేదు ఎందుకంటే ఇక్కడ జీరో ఉంది కనుక ఒక దాంట్లో జెడ్ స్క్వేర్ రాదు. సో ఎక్స్వై పదము నెక్స్ట్ 17xy, తర్వాత వైజెడ్ పదము 15yz, చివరగా జెడ్ఎక్స్ పదము లేదా ఎక్స్జెడ్ పదము 10xz. సో ఈ రకంగా మనము మల్టిప్లికేషన్ క్రాస్ మెథడ్లో, క్రాస్ వైజ్ మెథడ్లో చేయొచ్చు. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్, క్రాస్ వైజ్ మెథడ్. దీని క్రోన్ ఆఫ్ ద మల్టిప్లికేషన్ అని కూడా అంటాం. క్రోన్ ఆఫ్ ద మల్టిప్లికేషన్ ఒక జెమ్ అనమాట, అంటే గుణాకారాన్ని చేయడానికి చాలా అంటే కరెక్ట్ అక్యురేట్గా వచ్చేటటువంటి పద్ధతి. ఇది 3x3 మల్టిప్లికేషన్, మనం ఇట్లా చేసుకోవచ్చు. దీని వెరిఫికేషన్ కూడా మీరు సముచ్చయ ద్వారా చేసుకోవచ్చు. కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకోండి, చిన్నగా చెప్తాను ఒకటే నిమిషం. సో సముచ్చయాల వెరిఫికేషన్లో మనకి ఇక్కడ 2+3, తర్వాత ఇక్కడ 3+4-5. సో 2+3 అంటే 5, 3+4, 7-5 is 2. సో ఇక్కడ మనం మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 5 × 2 is 10. సో ఇక్కడ వచ్చిన ఆన్సర్లో కూడా మనం ఒకసారి చూసుకోండి, ఇది 6+12+17-15-10 అంటే ఎంత అయింది సార్? మనకి ఇక్కడ 29+5 = 35, 35-25 = 10. సో అంటే మనకి ఆన్సర్లో 10 వచ్చింది, ఇక్కడ క్వశ్చన్ పార్ట్లో కూడా మనకి 10 వచ్చింది. మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మల్టిప్లై చేయాలి ఇక్కడ, అర్థమైంది అనుకుంటా అందరికి. దీన్నేమో మల్టిప్లై చేస్తున్నాము, ఆన్సర్లో ఉన్నాయన్నీ కూడా మనం డైరెక్ట్గా కూడుతున్నాం. దీన్ని సముచ్చయ మెథడ్ అంటాం. దీనిలో 5 రకాల మెథడ్స్ ఉంటాయి సముచ్చయలో, అది వెరిఫికేషన్కి మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే సార్, ఇది కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ ఇది ఒకటి మీరు నాతో పాటు చేయడానికి ప్రయత్నం చేయండి సార్, అట్లాగే వెరిఫికేషన్ కూడా చేసి చూడండి. నేను స్పీడ్గా చేసేస్తాను, దీని తర్వాత మనం డివిజన్లోకి వెళ్ళిపోదాం. రైట్ సార్, చూద్దాం. ఎక్స్ వై జెడ్ 2-1, 3, సెకండ్ టర్మ్లో 1, 2, -1. సో ఫస్ట్ వాట్ ఐ హ్యావ్ టు టేక్ స్ట్రేట్, స్ట్రేట్ ఆఫ్ ఎండ్స్, దట్ ఈస్ 2x × x. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్, సో 2x × 2y. నెక్స్ట్ x × -y. ఇది కూడా అయిపోయింది, అంటే స్ట్రేట్ అయిపోయింది, క్రాస్ కూడా అయిపోయింది. ఇప్పుడు స్టార్, స్టార్లో మనం ఏం చేస్తాం, ఈ చివరిలో ఈ మల్టిప్లై చేసి మధ్యలోది మల్టిప్లై చేస్తాం. సో ఇది ఇక్కడ 2x × -z, ఇది జెడ్ పదం అనమాట. కన్ఫ్యూజ్ అయితే జెడ్ అని రాసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, 2x × -z, తర్వాత 1x × 3z. అట్లాగే 5 × -5 × 2y. ఇక్కడ క్రాస్ అంటే స్టార్ కూడా అయిపోయింది, ఇప్పుడు చివరి క్రాస్. సో చివరిలో రెండు పదాలు గుణిస్తాం, -5 × -z + 2y × 3z. ఓకే సార్, క్రాస్ కూడా అయిపోయింది, ఇది చివరి క్రాస్. లాస్ట్కి స్ట్రైట్, చివరి పదాన్ని స్ట్రైట్గా గుణిస్తాం, 3z × -z. సో ఆన్సర్ 2x² ఇక్కడ 4xy − 2xz + 3xz − y × 2y − 2y² ఇక్కడ −2 − +yz + 2, 3 = 6yz, చివరిది 3z × -z, దట్ ఈస్ −3z² సో ఇవన్నిటిని కలిపి రాసుకుందాం. సో 2x² + 3xy, ఈ రెండింటి కలిపాం 3xy, తర్వాత xz − 3xz, దట్ ఈస్ +xz − 2y², ఇక్కడ yz 6yz 7yz − 3z² వీటిని ఒక ఆర్డర్లో కూడా రాసుకోవచ్చు మనం. ఎక్స్ స్క్వేర్ పదం ముందుగా, వై స్క్వేర్ పదం దాని తర్వాత,
దాని తర్వాత జెడ్ స్క్వేర్ ఆ రకంగా రాసుకోవచ్చు. సో 2x² - 2y² - 3z² + 3xy + 7yz + zx rxz. సో ఈ రకంగా మనం సొల్యూషన్ చేయొచ్చు. దీన్ని సముచ్చయ మెథడ్తోటి, అంటే పిల్లోడు తీసుకొని వచ్చిండండి మీ దగ్గరికి, ఇది కరెక్టా కాదా మీరు చెప్పాలి యాజ్ ఎ టీచర్. మీరు అంతా ఈ ప్రాసెస్ అంతా చూసే బదులు మీరు డైరెక్ట్గా కూడా సముచ్చయ మెథడ్ తోటి చేయవచ్చు. ఇక్కడ 2 - 1 + 3 దట్ ఈస్ 2 + 3 - 5 - 5 ఒకటి తీసేస్తే 4, ఇక్కడ 4 వచ్చింది. ఇది 1 + 2 - 1, సో -1 + 2 పోతే 2 వచ్చింది. సో ఇందులో 2 ఇదేమో 2, ఇది 4 ఇది 2, 4 2 = 8. సో ఆన్సర్ పార్ట్లో కూడా మనము 2 - 2 ఓకే, -3 + 3 క్యాన్సిల్, 7 + ఏం లేదంటే 1, సో 7 + 1 = 8. క్వశ్చన్ పార్ట్లో కూడా మనకి 8 వచ్చింది, ఆన్సర్ పార్ట్లో కూడా 8 వచ్చింది. సో వాట్ ఎవర్ వీ డిడ్ ఈజ్ కరెక్ట్. సో దిస్ ఈజ్ వాట్ ద మల్టిప్లికేషన్ పార్ట్. ఇది 3x3 మల్టిప్లికేషన్ ఇక్కడ చేసాం, ఇట్లా 4x4 ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఫార్ములాస్ గతంలో మన సార్లు ఇచ్చి ఉన్నారు. సో దీంతో మల్టిప్లికేషన్ పార్ట్ పూర్తయింది. ఇప్పుడు లెట్ అస్ టేక్ ద డివిజన్స్ ఆఫ్ పాలినోమియల్స్. ఓకే ఓకే, ఇక్కడ స్క్వేర్స్ కూడా ఉంది, స్క్వేర్స్ కూడా మనకి ఇంటూలో వస్తుంది. సో మల్టిప్లై చేసే బదులు స్క్వేర్స్ అంటే చూద్దాం. ఇక్కడ 2x + 3y² ఎక్స్పాండ్, 2x + 3y² ఎక్స్పాండ్. సో బై డూప్లెక్స్ మెథడ్, ఇక్కడ మల్టిప్లై చేయడానికి కానీ స్క్వేర్ చేయడానికి ఉన్న చాలా పద్ధతులు మీకు సార్ చెప్పి ఉన్నారు. శ్రీనివాస్ గారు, జాడి శ్రీనివాస్ గారు మీకు వర్గాలు గణాలకు సంబంధించిన మొన్న 2 డేస్ బ్యాక్ చెప్పున్నారు. అయితే అందులో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి మెథడ్ డూప్లెక్స్ మెథడ్. అదేంటంటే మనకి ఎలాంటి లిమిటేషన్స్ లేవు, మనం ఎన్ని సంఖ్యలైనా కానీ మనం డూప్లెక్స్ మెథడ్లో తీసుకొని చేయొచ్చు. అయితే డూప్లెక్స్ మెథడ్ ఒకసారి రిమైండ్ చేసుకోండి ఎట్లా చేస్తాం మనము అనేది ఒకసారి చూడండి. సో డూప్లెక్స్ మెథడ్లో మనము చేసేటప్పుడు డూప్లెక్స్ ఆఫ్ 2x + 3y² ఇది మనం చేయబోతున్నాం. ఇది చేయబోతుంటే దీంట్లో ఏం చేయాలంటే ఫస్ట్ ఒక్క టర్మ్ తీసుకోవాలి, సింగిల్ టర్మ్, దట్ ఈస్ డూప్లెక్స్ ఆఫ్ 2x. డి అంటే డూప్లెక్స్ అనమాట ఇక్కడ. తర్వాత రెండు పదాలు తీసుకోవాలి, డూప్లెక్స్ ఆఫ్ 2x + 3y. అంటే ఇంకా పదాలు మిగిలి ఉన్నాయేమన్నా లేవు, అయిపోయినాయి. రెండు పదాలు ఉన్నాయి, ఫస్ట్ ఒకటి తీసుకున్నాం, తర్వాత రెండు తీసుకున్నాం. ఒకవేళ 3 ఉంటే 3 కూడా తీసుకోవాలి. సో ఇక్కడ 3 పదాలు లేవు కనుక 2 తీసేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ టర్మ్ని మనము తీసుకోకుండా చివరి టర్మ్ తీసుకోవాలి. సో అట్లా అన్ని టర్మ్స్ని కవర్ చేయాలి, దీన్నే డూప్లెక్స్ మెథడ్ అంటాం. సో మొదట ఏం చేస్తున్నాం, ఫస్ట్ 1 టర్మ్ తీసుకున్నాం, తర్వాత 2 టర్మ్స్ తీసుకున్నాం, తర్వాత చివరి టర్మ్ తీసుకున్నాం. ఇప్పుడు డూప్లెక్స్ ఫార్ములాని మనం అప్లై చేయాలి. డూప్లెక్స్ ఫార్ములా మనకి ఏం చెప్తుంది, డూప్లెక్స్లో ఎప్పుడైనా సింగిల్ డిజిట్ ఉంటే దాన్ని స్క్వేర్ చేయాలి, ఆ సింగిల్ డిజిట్ని స్క్వేర్ చేయాలి. డూప్లెక్స్లో ఎప్పుడైనా డబుల్ డిజిట్ ఉంటే మల్టిప్లై చేసి దాన్ని డబుల్ చేయాలి ఇంటూ 2. అక్కడ ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ డూప్లెక్స్ ఆఫ్ ఏబి అంటే రెండింటిని మల్టిప్లై చేస్తే ఏబి వస్తుంది, దాన్ని డబుల్ చేయాలి 2ab. సో ఇవి ఫార్ములా అనమాట డూప్లెక్స్కి సంబంధించి. ఇక్కడ లెట్ అస్ అప్లై ద ఫార్ములా. సో డి ఆఫ్ 2x ఇస్ 2x² ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి కనుక గుణించి రెండుతో మల్టిప్లై చేయాలి. 2 × 3 = 6, 6 × 2 = 2 × 2x × 3y. ఇదేమో సింగిల్ టర్మ్ కాబట్టి హోల్ స్క్వేర్ రాయాలి, 3y². సో ఆన్సర్ ఇస్ 4x², తర్వాత 2×4 = 12xy, తర్వాత 3×9 = 9y². సో 4x² + 12xy + 9y² ఇది రిజల్ట్. సో డూప్లెక్స్ మెథడ్ ద్వారా మనము చేయొచ్చు. ఇదే ప్రాబ్లమ్ని క్రాస్ వైజ్ మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు. ఇది మీరు తర్వాత చేసుకోండి, 2x + 3y, 2x + 3y. సో ఇక్కడ ఉన్నటువంటి హోల్ స్క్వేర్ని మనము 2 టర్మ్స్గా రాసుకుంటే కనుక 2x + 3y × 2x + 3y, దీని ద్వారా కూడా మనకు స్క్వేర్ అనేది వస్తుంది. సో క్రాస్ వైజ్ మెథడ్ మీకు అయితే తెలుసు కదండి, ఫస్ట్ స్ట్రేట్ మల్టిప్లికేషన్, దెన్ క్రాస్ మల్టిప్లికేషన్, దెన్ అగైన్ స్ట్రేట్ మల్టిప్లికేషన్. దీని ద్వారా కూడా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. లేదా మూడవ పద్ధతి ఏంటి మనకి, a + b² ఇది ట్రెడిషనల్ మెథడ్.
మనం స్కూళ్ళలో చేసే మెథడ్ ఏంటి, ఇట్లా ఇవ్వగానే మనం ఏం చేస్తాము, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని చెప్పేసి ఫార్ములాస్ని ఫార్ములా ద్వారా చేస్తాం. ఇది మీకు ప్రాక్టీస్ అయితే కనుక డైరెక్ట్గా మీరు ఆన్సర్ రాసే అవకాశం ఉంటుంది డైరెక్ట్గా. ఓకేనండి, ఇది వర్గాలకు సంబంధించింది. లెటస్ సి త్రిబుల్ డిజిట్ స్క్వేర్. సో ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు, మూడు పద్ధతుల ద్వారా ఈ ప్రాబ్లమ్ని సాధించవచ్చు. ఫస్ట్ వన్ డూప్లెక్స్ మెథడ్ ఇందాక చేసాం, ఇంకోటి క్రాస్వైజ్ మెథడ్, తర్వాత ఫార్ములా మెథడ్లో కూడా ఈ ప్రాబ్లమ్ని చేయవచ్చు. ఒకసారి డూప్లెక్స్ మెథడ్లో చూద్దాం. ఇది త్రీ డిజిట్స్ ఉన్నాయి దీనిలో. సో ఫస్ట్ లెటస్ అప్లై డూప్లెక్స్ ఆఫ్ సింగిల్ టర్మ్ ఎక్స్, నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ టూ టర్మ్స్ డూప్లెక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ వై, నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ త్రీ టర్మ్స్ అంటే ఫస్ట్ టర్మ్ అయిపోయింది, ఫస్ట్ టూ టర్మ్స్ అయిపోయినాయి, ఫస్ట్ త్రీ టర్మ్స్ అయిపోయినాయి. దాని తర్వాత మనం ఏం చేయాలి, ఒక్కొక్కటి ఒమిట్ చేస్తూ రావాలి, ఒక్కొక్కటి తొలగిస్తూ మనం డూప్లెక్స్ తీసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ తొలగించి డూప్లెక్స్ తీసుకోవాలి, డి ఆఫ్ డూప్లెక్స్ ఆఫ్ టూ వై ప్లస్ త్రీ జెడ్. ఓకే, లాస్ట్కి ఇది కూడా ఒమిట్ చేసి మనము ఓన్లీ డూప్లెక్స్ ఆఫ్ త్రీ జెడ్ రాసుకోవాలి. దీన్నే మనకు శ్రీనివాస్ సార్ చెప్పారు కదా అప్పుడు, వన్ టూ త్రీ టూ వన్, అంటే ఇందులో వన్ టర్మ్ తీసుకోవాలి, ఇందులో టూ టర్మ్స్ త్రీ టర్మ్స్ టూ టర్మ్స్ వన్ టర్మ్, ఆ రకంగా. ఇప్పుడు డూప్లెక్స్ ఆఫ్ సింగిల్ డిజిట్ ఇందాక చెప్పినా నేను, డూప్లెక్స్ ఆఫ్ సింగిల్ డిజిట్ ఇండికేట్స్ ద స్క్వేర్ ఆఫ్ పర్టికులర్ నంబర్. సో ఎక్స్ స్క్వేర్, ఒక సింగిల్ డిజిట్ ఉంటే స్క్వేర్ చేయాలి. సో డబుల్ డిజిట్ ఉంటే ఏం చెప్పాను నేను, మల్టిప్లై చేసి ఇంటూ టూ చేయాలి, రెట్టింపు చేయాలి, డబుల్ చేయాలి. సో టూ ఎక్స్ వై, ఇది టూ ఎక్స్ వై అవుతుంది, ఇంటూ టూ అంటే ఫోర్ ఎక్స్ వై. సో డూప్లెక్స్ ఆఫ్ త్రీ డిజిట్స్, త్రీ డిజిట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎండ్స్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎట్లా చేసామో ఇక్కడ కూడా ఎండ్స్ని మల్టిప్లై చేసి ఇంటూ టూ చేయాలి. సో త్రీ ఎక్స్ ఇంటూ వై, త్రీ ఎక్స్ వై ఇంటూ టూ సిక్స్ ఎక్స్ వై. మిడిల్ టర్మ్ని మనము స్క్వేర్ చేయాలి, ప్లస్ టూ వై స్క్వేర్ దట్ ఈస్ ఫోర్ వై స్క్వేర్. అంటే మూడు పదాలు ఉన్నప్పుడు ఏం చేయాలి, మనము చివరిలో ఉన్నటువంటి పదాలను గుణిస్తూ డబుల్ చేయాలి, రెట్టింపు చేయాలి. మధ్యలో మిగిలినటువంటి పదాన్ని స్క్వేర్ చేయాలి. సింగిల్ టర్మ్ మనం ఏం చేస్తాం, మామూలుగా స్క్వేర్ చేస్తాం కనుక ఇక్కడ కూడా సింగిల్ టర్మ్ మిగిలింది కనుక ప్లస్ అని చెప్పేసి స్క్వేర్ చేస్తాం. తర్వాత ఇది జెడ్, ఓకే. సో ఇక్కడ సిక్స్ ఎక్స్ జెడ్, ఓకే. నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ టూ వై ప్లస్ త్రీ జెడ్, ఇది ఎట్లా చేస్తాం, మనం మల్టిప్లై చేసి డబుల్ చేస్తాం. టూ త్రీ జా సిక్స్, సిక్స్ టూ జా ట్వెల్వ్, ట్వెల్వ్ వై జెడ్. చివరిది త్రీ జెడ్ అంటే నైన్ జెడ్ స్క్వేర్. సో ఆన్సర్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ వై ప్లస్ ట్వెల్వ్ వై జెడ్ ప్లస్ సిక్స్ జెడ్ ఎక్స్, ఓకే, ప్లస్ ఫోర్ వై స్క్వేర్ ప్లస్ నైన్ జెడ్ స్క్వేర్, లేదా వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ పదాలని ఇక్కడ రాసి కూడా మనము చేయవచ్చు. ఇది డూప్లెక్స్ మెథడ్ ద్వారా త్రీ డిజిట్ అంటే మూడు పదాలు త్రిపది ఉన్నప్పుడు మనము చేయొచ్చు. ఇదే క్రాస్ వైజ్ మెథడ్ ద్వారా కూడా మనము చేయవచ్చు. క్రాస్ వైజ్ మెథడ్ ఇందాక చెప్పాను చూడండి, స్ట్రేట్ మల్టిప్లికేషన్, తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్, తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఎండ్స్ అండ్ స్ట్రేట్ మల్టిప్లికేషన్, దెన్ లాస్ట్ టూ ఇది క్రాస్ మల్టిప్లికేషన్ అండ్ స్ట్రేట్ మల్టిప్లికేషన్. ఈ రకంగా మనము క్రాస్ వైజ్ మెథడ్లో కూడా చేసి చూపించవచ్చు. దిస్ ఇస్ వాట్ ద స్క్వైరింగ్ ఆఫ్ ట్రైనోమియల్స్. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ భిన్నాలు ఉన్నప్పుడు అంటే ఫ్రాక్షన్ వచ్చినప్పుడు మనకి ఇది ప్రాబ్లం అవుతుంది కొంచెం ఎక్స్పాండ్ చేయడము. ఇది పిల్లలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా అయిపోయింది, ఇది ఒకటి తీసుకొని నేను భాగాహారంకి వెళ్తాను. సో ఇది డూప్లెక్స్ మెథడ్లో చేసి చూద్దాం. సో డూప్లెక్స్ ఆఫ్ ఏ బై ఫోర్, నెక్స్ట్ టూ టర్మ్స్ తీసుకుంటాం, డూప్లెక్స్ ఆఫ్ ఏ బై ఫోర్ మైనస్ బి బై టూ, నెక్స్ట్ త్రీ టర్మ్స్, డూప్లెక్స్ ఆఫ్ ఏ బై ఫోర్ మైనస్ బి బై టూ ప్లస్ వన్. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ అయిపోయింది, ఫస్ట్ టూ టర్మ్స్ అయిపోయినాయి, ఫస్ట్ త్రీ టర్మ్స్ అయిపోయినాయి. ఇట్లా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఒమిట్ చేస్తూ పక్క వదిలేస్తూ మిగతా తీసుకోవాలి. సో డూప్లెక్స్ ఆఫ్ మైనస్ బి బై టూ ప్లస్ వన్,
ఇప్పుడు ఇది కూడా బి బై టూ కూడా వదిలేసి చివరి తీసుకోవాలి డూప్లెక్స్ ఆఫ్ వన్. సో ఒకసారి రిమైండ్ చేసుకోండి, డూప్లెక్స్లో ఎప్పుడైనా సింగిల్ టర్మ్ ఉంటే కనుక మనము ఏం చేయాలండి, దాన్ని స్క్వేర్ చేయాలి. సో ఏ బై ఫోర్ మీన్స్ ఏ స్క్వేర్ బై ఫోర్ ఫోర్ సిక్స్టీన్ ఏ స్క్వేర్ బై సిక్స్టీన్. రెండు పదాలు ఉన్నప్పుడు ఏం చేయాలి, మల్టిప్లై చేసి డబుల్ చేయాలి ఇంటూ టూ. సో ఇక్కడ ఏబి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ ఇంటూ బి ఏబి బై టూ ఫోర్ జా ఎయిట్ ఎయిట్ అవుతుంది, కానీ మనం ఇంటూ టూ చేస్తున్నాం కనుక ఈ టూ క్యాన్సిల్ అవుతుంది సో ఫోర్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ త్రీ టర్మ్స్. త్రీ టర్మ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామండి మనం, ఇందాక చెప్పాను నేను, చివరి రెండింటిని మల్టిప్లై చేసి డబుల్ చేయాలి. ఫస్ట్ చూద్దాం, ఏ బై ఫోర్ ఇంటూ వన్ ఏ బై ఫోర్ ఇంటూ టూ ఏ బై ఫోర్ ఇంటూ టూ ఏ బై ఫోర్ ఇంటూ టూ దట్ ఈస్ టూ టూ జా క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత మధ్యలో ఒక టర్మ్ ఉంది కనుక దాన్ని స్క్వేర్ చేయాలి, మైనస్కి స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది, బి బై టూకు స్క్వేర్ చేస్తే బి స్క్వేర్ బై ఫోర్ అవుతుంది. ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ రెండు టర్మ్స్ ఉన్నాయి, ఇది ఇంటూ చేసి డబుల్ చేయాలి. సో బి బై టూ ఇంటూ వన్ ఈజ్ మైనస్ బి బై టూ మైనస్ బి బై టూ, దీన్ని డబుల్ చేయాలంటే ఇంటూ టూ 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 క్యాన్సిల్ అయింది. సో లాస్ట్ డూప్లెక్స్ ఆఫ్ వన్, వన్ మీన్స్ వన్ స్క్వేర్, వన్ స్క్వేర్ ఈజ్ వన్. సో ఇక్కడ మనము సింప్లిఫై చేద్దాం, ఏ స్క్వేర్ బై సిక్స్టీన్ మైనస్ ఏబి బై ఫోర్ తర్వాత ప్లస్ ఏ బై టూ. ఏం సింబల్ లేనప్పుడు ఇక్కడ మధ్యలో ప్లస్గా తీసుకోవాలి, ఒకవేళ ఇక్కడ మైనస్ వస్తే మైనసే తీసుకోవాలి. ప్లస్ బి స్క్వేర్ బై ఫోర్ మైనస్ ఇక్కడ ఏమొస్తుందండి బి మైనస్ బి ప్లస్ వన్ స్క్వేర్ ఇస్ వన్. సో దిస్ ఇస్ వాట్ ద సొల్యూషన్. ఓకే సార్, ఇది ఎక్స్పాన్ ఆఫ్ ట్రైనోమియల్. ఓకే సార్, ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ సార్ మనకి, డివిజన్ ఆఫ్ పాలినోమియల్స్ ఆర్ ఫ్యాక్టరైజింగ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం మనం. సో ఈ ఫ్యాక్టరైజేషన్లో మనము ఈ డివిజన్ చేయడానికి పరావర్తీయ యోజయేత్ అనేటటువంటి మనము సూత్రాన్ని తీసుకుంటాం. దీన్ని ఇంగ్లీష్లో మీనింగ్ వచ్చేసి ట్రాన్స్పోజ్ అండ్ అప్లై. ఇది డివిజన్స్ మీకు అశోక్ గారు నిన్నటి క్లాస్లో చెప్పి ఉన్నారు. సో అది అర్థమెటిక్కి సంబంధించినటువంటి డివిజన్స్. ఈ పాలినామియల్స్ని ఎట్లా డివిజన్ చేయాలి అనేది ఇవాళ చాలా జాగ్రత్తగా మనం ఒక హాఫ్ అన్ అవర్ సెషన్ ఇందులో తీసుకోవాలి సార్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, మనం ఒక్కొక్కటి తీసుకొని చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, సో మల్టిప్లై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ డివైడ్ విత్ ఎక్స్ మైనస్ టూ. సో ఎక్స్ మైనస్ టూతో భాగించాలి. ఫస్ట్ ఏం తీసుకోవాలంటే ఎక్స్ స్క్వేర్ అంటే వన్, కోఎఫిషియెంట్సే తీసుకోవాలి మనం. మైనస్ వన్కి కోఎఫిషియెంట్ అంటే వన్. సో మైనస్ ఫైవ్ ప్లస్ సిక్స్, ఏదైనా పదం లోపించినట్టయితే జీరో తీసుకోవాలి. ఇఫ్ ఎనీ టర్మ్ ఈజ్ నాట్ దేర్ యూ జస్ట్ పుట్ జీరో దేర్. ఇక్కడ ఎక్స్ మైనస్ టూ, సో ఎక్స్ మైనస్ టూ ఇక్కడ రాసుకొని ఎక్స్ యొక్క గుణకం ఏంటి మనకి వన్. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఈ హయ్యెస్ట్ పవర్ ఉన్నటువంటి టర్మ్ కాకుండా, జాగ్రత్త వినండి సార్, ఇక్కడ భాగించే సంఖ్యలో హయ్యెస్ట్ పవర్ అంటే టూ అంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ జీరో కదా, ఇది టూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ జీరో, దట్ మీన్స్ ఇది లోయెస్ట్ టర్మ్. సో హయ్యెస్ట్ టర్మ్ ఏంటిది ఎక్స్, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ వన్. సో దిస్ ఈస్ హయ్యెస్ట్ పవర్ టర్మ్ అనమాట. ఈ టర్మ్ యొక్క గుణకం పక్కకు పెట్టేసి ఈ పక్కన ఉన్నటువంటి సంఖ్య ఏదైతే టూ ఉందో దీని సింబల్ మార్చుకోవాలన్నమాట. మైనస్ టూని మనం ఏం చేస్తాము ప్లస్ టూ అని రాసుకుంటాం. దీన్ని మాడిఫైడ్ డివైజర్ అంటాం, మాడిఫైడ్ డివైజర్ అంటే ఏదైతే పెద్ద ఘాతం ఉందో ఆ పెద్ద ఘాతం ఉన్న పదం పక్కన ఉన్నటువంటి సంఖ్యని గుర్తు మార్చి మాడిఫైడ్ డివైజర్గా రాసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పెద్ద ఘాతం ఉన్నటువంటి గుణకాన్ని తీసుకుంటాం. దీని గుణకం ఎంత, ఎక్స్ యొక్క గుణకం వన్, సో డివైడెడ్ బై వన్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి,
ఫస్ట్ చూడండి. ఫస్ట్ టర్మ్ ని మనం డైరెక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ గా మనము రాసేసుకొని డ్రాప్ చేసుకోవాలి. వన్ ని డ్రాప్ చేసుకున్నాం, ఇక్కడ వన్ వచ్చింది. ఈ వన్ ని ఇక్కడ వచ్చినటువంటి సంఖ్యని మనం ఏం చేయాలంటే ప్రతిసారి ఈ ఇక్కడ ఉన్న సంఖ్యతో భాగిస్తూ నెక్స్ట్ స్టెప్ లో రాయాలి. సో వన్, వన్ డివైడెడ్ బై వన్ ఈజ్ వన్. వన్ డివైడెడ్ బై వన్ ఈజ్ ఈక్వల్ టు వన్. సో ఈ వన్ ని మనం ఏం చేస్తాము, మాడిఫైడ్ డివైజర్ తోటి గుణిస్తాం. సో మాడిఫైడ్ డివైజర్ ఏంటి, ఇక్కడ ప్లస్ టూ, టూ ఇంటూ వన్ టూ. ఇప్పుడు ఏం చేస్తాం, వీటిని అడిషన్ చేస్తాం. మైనస్ ఫైవ్ ప్లస్ టూ ఇస్ మైనస్ త్రీ. ఇక్కడ వచ్చినటువంటి సంఖ్యని డివైడెడ్ బై వన్ చేస్తాం, అంటే మైనస్ త్రీ. మళ్ళీ అగైన్ మనం ఏం చేయాలి, మైనస్ త్రీని పైకి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి మాడిఫైడ్ డివైజర్ తోటి గుణించి కింద రాయాలి. సో మైనస్ త్రీ ఇంటూ టూ ఈజ్ మైనస్ సిక్స్. నెక్స్ట్ ఏం చేయాలి, రెండు సంఖ్యల్ని కూడి కింద రాయాలి. మైనస్ సిక్స్ ప్లస్ సిక్స్ ఈజ్ జీరో. ఇది రిమైండర్ అనమాట. ఓకేనా సార్? ఇవి క్వశ్చన్స్ అనమాట. క్వశ్చన్స్లో ఫస్ట్ది వచ్చేసి కాన్స్టెంట్ టర్మ్, సెకండ్ది వచ్చేసి ఎక్స్ టర్మ్. సో ద రిజల్ట్ ఈజ్ క్వశ్చన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ త్రీ, తర్వాత రిమైండర్ ఇస్ ఈక్వల్ టు జీరో. అయితే ఇది హార్నర్ మెథడ్కి పోలి ఉంటుంది అని చెప్పేసి కొందరు అభిప్రాయము. అయితే హార్నర్ అనేవాడు తర్వాత వచ్చింది, ఇది వేదిక్ మ్యాథ్ది 1000 to 900 BC మధ్యలో కనుగొన్న పద్ధతి. అంటే సుమారుగా 3000 సంవత్సరాల కింద కనుగొన్నటువంటి పద్ధతి ఇది. దీన్ని హార్నర్ కాపీ చేసి ఉంటాడు దాన్ని. సో హార్నర్ మెథడ్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ఒక్కసారి మిత్రులారా చూడండి. దీన్ని హార్నర్ ద్వారా చేయవచ్చు, చకచక చేయవచ్చు, ఎట్లా చూద్దాం. సో హార్నర్ మెథడ్, పాత పుస్తకాలలో ఉండేది, కొత్త పుస్తకాలలో తీసేసారు దీన్ని. ఇది కూడా మంచి పద్ధతి, హార్నర్ మెథడ్. సో ఈ హార్నర్స్ మెథడ్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఇక్కడ నేను జస్ట్ ఒకసారి చూపిస్తాను ఏంటి అని. ఇక్కడ మనం ఏం చేస్తాము, దీన్ని మల్టిపుల్స్ కోఎఫిషియంట్స్ తీసుకుంటాం. వన్ మైనస్ ఫైవ్ సిక్స్. ఇది ఏదైతే డివైడ్ చేయాలో ఆ డివైడ్ చేసేది సింబల్ చేంజ్ చేస్తాం, మైనస్ టూ బదులు ప్లస్ టూ తీసుకుంటాం. ఇక్కడ ప్రతిసారి జీరో పెట్టాలి. హార్నర్స్ మెథడ్లో ఏం చెప్తాడు ఆయన, ప్రతిసారి మీరు జీరో పెట్టాలి, యాడ్ చేయాలి. మీకు వన్ ప్లస్ జీరో ఇస్ వన్, దెన్ వన్ ఇంటూ టూ టూ. సో మైనస్ ఫైవ్ ప్లస్ టూ మైనస్ త్రీ, టూ ఇంటూ మైనస్ త్రీ మైనస్ సిక్స్, చివరిలో జీరో. హార్నర్ మెథడ్ ఏం చెప్తుందంటే ఫస్ట్ జీరో తీసుకోవాలి, చివరిలో జీరో రావాలి కంపల్సరీగా. సో ఇక్కడ రిమైండర్ జీరో. ఇది ఎక్స్ టర్మ్, ఇది కాన్స్టెంట్ టర్మ్, ఇది ఎక్స్ టర్మ్. సో ఆన్సర్ వచ్చేసి ఎక్స్ మైనస్ త్రీ. ఇక్కడ కూడా మనకు వచ్చింది ఎక్స్ మైనస్ త్రీయే. కానీ హార్నర్ మెథడ్ ఇట్లాంటి, నేను ఒక ప్రాబ్లం చెప్తా చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ దీంతో డివైడ్ చేయమని ఇచ్చామనుకోండి. మనం ఏదైనా సమాసాన్ని దీంతో డివైడ్ చేయమంటే హార్నర్ పద్ధతిలో డైరెక్ట్ చేయలేము. హార్నర్ పద్ధతిలో డైరెక్ట్గా ఇట్లా మూడు పదాలు నాలుగు పదాలు ఇచ్చినప్పుడు డివైడ్ చేయలేము. ఇది కాంప్లికేటెడ్ మెథడ్ కాదు సార్. సంబడి ఆర్ టెల్లింగ్ దిస్ ఇస్ కాంప్లికేటెడ్ మెథడ్. మనం చేసింది ఇప్పుడు ఒకటే ప్రాబ్లం చేసాం, ఇంకొక ప్రాబ్లం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నో వర్రీ, ఒకటి కాదు ఇంకా రెండు మూడు కూడా తీసుకొని చేద్దాం. ఎందుకంటే ఇది కంపల్సరీ, దీనికి లిమిటేషన్స్ లేవు. మీరు ఎన్ని సంఖ్యలతోనైనా భాగాహారం ఇక్కడ చేయొచ్చు. యూ కెన్ డివైడ్ విత్ ఎన్ నంబర్ ఆఫ్ డివైజర్స్. ఓకే సార్? హార్నర్ మెథడ్లో కంపల్సరీ మనకి ఏముండాలి, ఒకే పదం ఉండాలి. సో ఇట్ ఈస్ ఇట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి. హార్నర్ మెథడ్ ఏం చెప్తుంది, ఏఎక్స్ ప్లస్ బి లాంటి వాటితోటే మల్టిప్లై చేయమని చెప్తుంది. సో మామూలు భాగాహారం కూడా కష్టమే కదా. కన్వెన్షనల్ మెథడ్ ఒకసారి చూడండి ఎట్లా ఉంటుందో, ఒక్కసారి చూపిస్తాను చూడండి. చూడండి, కన్వెన్షనల్ మెథడ్లో మనము ఒక ఫైవ్ సిక్స్ స్టెప్స్ తీసుకున్నాం. ఈ ఫైవ్ సిక్స్ స్టెప్స్ వేసే బదులు మీరు ఇప్పుడు నేను చెప్పే పద్ధతి కనుక మీరు చేస్తే ఈజీగా మీరు ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాబ్లము మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే ఇంకొక ప్రాబ్లం ద్వారా మనం చూద్దాం. లెట్ అస్ సీ వన్ మోర్ ప్రాబ్లం.
2x square minus 5x, sorry, plus 5x plus 2 divided with 2x plus 1. So 2x square plus 5x plus 2 no 2x plus 1 తో డివైడ్ చేస్తున్నాం. మామూలుగా అయితే మనకి నాలుగు మూడు స్టెప్స్ వస్తాయి, భాగారం చేస్తే మూడు స్టెప్స్ వస్తాయి. ఇప్పుడు చూద్దాం ఎట్లా చేస్తాం. ఫస్ట్ టేక్ కోఎఫిషియంట్స్ 2, నెక్స్ట్ కోఎఫిషియంట్ 5, నెక్స్ట్ కోఎఫిషియంట్ 2. ఓకే, ఓన్లీ గుణకాలు రాసుకోవాలి 2 5 2. ఏదైనా మధ్యలో పదం లేకపోతే యు పుట్ 0. ఇఫ్ ఎక్స్ ఈజ్ నాట్ దేర్ యు పుట్ 0 ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్. ఓకే సార్, వెళ్తాం సార్. 3 డిజిట్ 4 డిజిట్ అవన్నీ చెప్తాము, ఒక్క నిమిషం ఇది అయిపోతుంది సార్. ఇది ఎందుకంటే మల్టిపుల్ 2 వచ్చింది కనుక ఎట్లుంటుంది అనేది చూద్దాం. సో ఇప్పుడు మనం డివైడ్ చేసేది 2x ప్లస్ 1. సో మాడిఫై డివైజర్ ఇక్కడ ఏమొస్తుంది మనకి, ప్లస్ 1 కి బదులు మైనస్ 1 వస్తుంది. సో హియర్ మాడిఫై డివైజర్ ఈజ్ మైనస్ 1. అంటే పదంలో డివైజర్ అంటున్నాం కానీ ఇది గుణించాల్సినటువంటి పదం. అంటే ఇక్కడ రిజల్ట్ ఏదైతే వస్తుందో ఆ రిజల్ట్ని మనం మల్టిప్లై చేయాలి. వాట్ ఎవర్ ద రిజల్ట్ యూ విల్ గెట్ హియర్ యు హ్యావ్ టు మల్టిప్లై విత్ దిస్ నంబర్, ఇట్ ఈస్ మాడిఫై డివైజర్. కన్ఫ్యూజ్ కాకండి, డివైజర్ అనగానే భాగించేది అనుకోకండి. ఇది మాడిఫై చేస్తాం అంటే గుర్తు మార్చాం, ప్లస్ 1 కాస్త మైనస్ 1 గా మార్చాం. సో మాడిఫైడ్. సో హియర్ నెక్స్ట్ ఇక్కడ హయ్యెస్ట్ గుణకం యొక్క గుర్తును మార్చాలి, హయ్యెస్ట్ గుణకంను తీసుకొని డివైడ్ చేయాలి, దట్ ఈస్ 2. దీన్ని గుర్తును మార్చొద్దు. ఇది డివైడ్ అంటే డివైడ్ చేయడానికి ఒక పార్టీషన్ పెట్టుకోండి, ఇక్కడ రిజల్ట్ రాసుకోండి. ఓకే, ఫస్ట్ నంబర్ని యూ హ్యావ్ టు కాపీ ద నంబర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, డివైడ్ చేసే అవసరం లేదు. ఇన్ ఫస్ట్ స్టెప్ యు నో నీడ్ టు డివైడ్. సో ఫస్ట్ రైట్ 2 యాజ్ ఇట్ ఈస్, దెన్ మల్టిప్లై విత్ ద మాడిఫైడ్ డివైజర్. ఇక్కడ వచ్చిన ప్రతి సంఖ్యను మీరు మాడిఫైడ్ డివైజర్ తోటి గుణించి పక్క స్టెప్లో వేసుకోవాలి. సో 2 ఇంటూ మైనస్ వన్ దట్ ఈస్ మైనస్ 2. ఇప్పుడు ప్రతిసారి ఏం చేయాలి, ఇక్కడ వచ్చిన తర్వాత ప్లస్ చేయాలి. 5 మైనస్ 2 ఈస్ 3. ఈ స్టెప్లో ఇక్కడ రాలేదు నంబర్, ఎందుకంటే ఫస్ట్ స్టెప్లో భాగాహారం చేయము, డివైడ్ చేయము, డైరెక్ట్గా కాపీ చేసుకుంటాం. ఇక్కడ ఈ డివైడ్ చేసే దానిలో రాసుకున్నాం. సో ఇక్కడ సారీ ఇక్కడ 2 రాసుకోవాలి, 2 డివైడ్ చేయాలి. 2 బై 2 ఈజ్ 1. సారీ 2 బై 2 ఈజ్ 1. సో 1 ఇంటూ మైనస్ 1 ఈజ్ మైనస్ 1. 5 మైనస్ 1 ఈజ్ 4. సారీ 4 డివైడెడ్ బై 2, ఇక్కడ డివైడ్ చేయాలి 4ని. 4 డివైడెడ్ బై 2 ఈజ్ 2. ఇప్పుడు ఈ వచ్చిన 2ను మైనస్ 1తో మల్టిప్లై చేయాలి. సో మైనస్ 2 ప్లస్ 2 ఈజ్ 0. సో దిస్ ఈజ్ వాట్ ద రిమైండర్. ఇది కాన్స్టెంట్ టర్మ్, ఇది x టర్మ్. సో ఆన్సర్ క్వశ్చన్ ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ 2, రిమైండర్ ఈజ్ 0. రిమైండర్ ఈజ్ 0. ఇప్పుడు 3 బై 3 చూద్దాం. x^4 - 4x³ - 3x - 1 - x - 1. ఎవరికైతే అర్థమైందో వాళ్ళు చేస్తూ ఉండండి సార్ నాతో పాటు. అండర్స్టాండ్ కాని వాళ్ళు మరొకసారి పరిశీలించండి, ఎందుకంటే ఇది సింగిల్ స్టెప్లో మనం చేసేయచ్చు. జస్ట్ 2 స్టెప్స్లో డివిజన్, ఎంత పెద్ద డివిజన్ అన్నా చేయచ్చు. సో ఫస్ట్ ఈ కోఎఫిషియంట్స్ రాసుకోండి 2. సో x³ కోఎఫిషియంట్ ఈస్ -4, x² కోఎఫిషియంట్ 0, x కోఎఫిషియంట్ -3, కాన్స్టెంట్ టర్మ్ -1. 2 - 4, ఇక్కడ x² లేదు కనుక 0, x కోఎఫిషియంట్ ఈస్ -3 అండ్ కాన్స్టెంట్ టర్మ్ -1. సో మనం దేంతో డివైడ్ చేస్తున్నాం, ఇక్కడ
ఎక్స్ మైనస్ వన్ తో డివైడ్ చేస్తుంది ఎక్స్ మైనస్. సో ఇక్కడ మాడిఫై డివైజర్ ఏంటండి, ఫస్ట్ అది రాసుకోవాలి. మైనస్ వన్ ని గుర్తు చేంజ్ చేయాలి, దీన్ని మనం గుణించాలి. మాడిఫై డివైజర్ ఈస్ వన్. ఓకే, దీనికి ఒక పార్టీషన్. నెక్స్ట్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ వన్ కనుక వన్ తో డివైడ్ చేయాలి, దీనికి ఒక పార్టీషన్. సో ఇది వచ్చేసి రిజల్ట్ పార్ట్, క్వశ్చన్ అండ్ రిమైండర్ పార్ట్, క్యూ అండ్ ఆర్. సో ఇక్కడ ఇది కాపీ చేసుకుంటాం, అంటే ఈ డివిజన్ కాలంలో కాపీ చేసుకోవాలి. టూ, సో టూ డివైడెడ్ బై వన్ ఇస్ టూ. టూ డివైడెడ్ బై వన్ ఇస్ టూ. ఇక్కడ వచ్చిన ప్రతి సంఖ్యని మాడిఫై డివైజర్తో గుణించాలి. టూ వన్స్ ఆర్ టూ. తర్వాత ఏం చేయాలి, ప్లస్ చేయాలి. మైనస్ ఫోర్ ప్లస్ టూ ఇస్ మైనస్ టూ. మైనస్ టూను వన్తో డివైడ్ చేయాలి, మైనస్ టూ. ఇక్కడ వచ్చిన రిజల్ట్ని ప్రతిసారి మల్టిప్లై చేయాలి వన్తో. మైనస్ టూ ఇంటూ వన్ మైనస్ టూ. దెన్ యాడింగ్ దీస్ టూ నంబర్స్, జీరో ప్లస్ మైనస్ టూ, దట్ ఈస్ మైనస్ టూ. మైనస్ టూ డివైడెడ్ బై వన్ ఈజ్ ఆల్సో మైనస్ టూ. దెన్ మళ్ళీ మైనస్ టూ ఇంటూ మైనస్ టూ ఇంటూ వన్ మైనస్ టూ. మైనస్ త్రీ మైనస్ టూ ఈజ్ మైనస్ ఫైవ్. మైనస్ ఫైవ్ డివైడెడ్ బై వన్ ఈజ్ ఆల్సో మైనస్ ఫైవ్. మళ్ళీ మైనస్ ఫైవ్ని మళ్ళీ వన్తో గుణించాలి. మైనస్ ఫైవ్ ఇంటూ వన్ మైనస్ ఫైవ్. మైనస్ వన్ మైనస్ ఫైవ్ ఈజ్ మైనస్ సిక్స్. ఓకే, మైనస్ సిక్స్ డివైడెడ్ బై వన్ ఈజ్ ఆల్సో మైనస్ సిక్స్. ఒక్క నిమిషం, దయచేసి అందరూ రాయడం ఆపేసి ఒకసారి చూడండి సార్. ఇక్కడ ఇవన్నీ టర్మ్స్ వచ్చాయి. ఇందులో రిమైండర్ ఏది, ఇందులో రిమైండర్ ఏది అనేది ఎట్లా తెలుసుకోవాలంటే, ఫస్ట్ మనం ఒక లైన్ పార్టీషన్ వేయాలి. అది ఫస్ట్ చెప్పలే మీరు, అన్ని ముందే చెప్తే కన్ఫ్యూజ్ అవుతారని ఫస్ట్ చెప్పలేదు. ఇప్పుడు రెండు పార్ట్స్ ఉంటాయి, క్వశ్చన్ పార్ట్, రిమైండర్ పార్ట్. దీనిలో రిమైండర్ పార్ట్ మనకు వచ్చేసి ఈ చివరి లైన్ను, మనము ఒక లైన్ తీసుకోవాలి, ఈ చివరి లైను రిమైండర్ పార్ట్. ఓకేనా సార్? అంటే టూ టర్మ్స్ ఉన్నప్పుడు టూ టర్మ్స్ మైనస్ వన్, దట్ ఈస్ వన్. ఈ వన్ ఒక సింగిల్ లైనే మనం రిమైండర్గా తీసుకుంటాం. అదే మనం డివైడ్ చేసే దానిలో త్రీ టర్మ్స్ కనుక ఉంటే అప్పుడు టూ లైన్స్ తర్వాత పార్టీషన్ చేస్తాం. డివైడ్ చేసే దానిలో ఫోర్ టర్మ్స్ ఉంటే, ఈ ఫోర్ టర్మ్స్ ఇస్ దేర్ ఇన్ డివైజర్, యూ హ్యావ్ టు పార్టీషన్స్ ఆఫ్టర్ త్రీ డిజిట్స్. ఓకే సార్, అర్థమైంది అనుకుంటా. సో దిస్ ఇస్, ఇందులో రెండు పదాలు ఉన్నాయి కనుక రిమైండర్ పార్ట్ ఎంత వస్తుంది, ఒక లైన్కి, ఒక లైన్కి రిమైండర్ పార్ట్ వస్తుంది. ఇదంతా క్వశ్చన్ పార్ట్. ఓకే సార్, నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ రాసుకోవాలి, ఇటు నుంచి రాసుకోవాలి గుణకాలు. ఇది కాన్స్టెంట్ టర్మ్, ఇది ఎక్స్ టర్మ్, ఎక్స్ స్క్వేర్ టర్మ్, ఎక్స్ క్యూబ్ టర్మ్. సో ఆన్సర్ ఇస్ టూ ఎక్స్ క్యూబ్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఫైవ్. ఇది క్వశ్చన్. రిమైండర్ వచ్చేసి మైనస్ సిక్స్. అర్థమైంది అనుకుంటా, లేదంటే ఇంకొక ప్రాబ్లం కూడా చేద్దాం. మనం ఒక టూ త్రీ ప్రాబ్లమ్స్ చేసేవరకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది. దయచేసి మీరు కూడా టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ని డివిజన్ మెథడ్ ఈ రకంగా పిల్లలకు నేర్పిస్తే, ఇక్కడ మూడు ఆపరేషన్స్ చేస్తున్నాం చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, కాపీ చేసుకున్న తర్వాత డివైడ్ చేస్తున్నాం, మల్టిప్లై చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం, మళ్ళీ డివైడ్ చేస్తున్నాం, కాపీ చేసుకుంటున్నాం, మల్టిప్లై చేస్తున్నాం. అంటే యాడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్ మూడు ఇందులో చేస్తున్నాం ఒకటేసారి. ప్రాబ్లం ఏం లేదు, ఇంకొకటి రెండు ప్రాబ్లం చూస్తే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి చూడండి. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఫోర్, ఇప్పుడు త్రీ టర్మ్స్ తీసుకుంటున్నా డివైజర్లో. ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎల్ ఎక్స్ మైనస్ నైన్ డివైడ్ విత్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ. ఇది ప్రాబ్లం. సో ఇప్పుడు ఫస్ట్ రాసుకోండి కోఎఫిషియంట్స్, రాసుకోండి. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఫోర్ కోఎఫిషియంట్ ఇస్ వన్. ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ లేదు కనుక జీరో. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ మైనస్ ఫోర్. ఎక్స్ కోఎఫిషియంట్ ఇస్ ట్వెల్వ్ అండ్ కాన్స్టెంట్ టర్మ్ ఇస్ మైనస్ నైన్. ఇక్కడ డివైజర్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ.
ఇది చాలా జాగ్రత్తగా వినండి సార్, త్రీ టర్మ్స్ వచ్చినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది డివిజన్, ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఫస్ట్ మాడిఫై డివైజర్స్ అంటే నేనేమని చెప్పాను, హయ్యెస్ట్ టర్మ్ కాకుండా పక్కనున్నాయన్నీ కూడా మాడిఫై డివైజర్స్. సో ఇక్కడ వచ్చేసి ఎన్ని మాడిఫై డివైజర్స్ ఉన్నాయి, రెండు మాడిఫై డివైజర్స్ ఉన్నాయి. సో మాడిఫై డివైజర్ సింబల్స్ మార్చాలని చెప్పాను, మైనస్ టూని మనం ఏం చేస్తాము ప్లస్ టూ, దిస్ ఇస్ మాడిఫై డివైజర్ వన్ అండ్ మాడిఫై డివైజర్ టూ ప్లస్ త్రీని చేంజ్ చేస్తే సింబల్ మైనస్ త్రీ. మాడిఫై డివైజర్ అనగానే డివైడ్ చేసే పదం అనుకోవద్దు, దీంతో గుణించాలి మనం. అంటే ఇక్కడ గుణించే పదాలు ఎన్ని వచ్చినాయి, రెండు వచ్చినాయి. యూ హ్యావ్ టు మల్టిప్లై ద రిజల్ట్ నంబర్ విత్ దీస్ టూ నంబర్స్. చూద్దాం అది ప్రాసెస్ చేసినప్పుడు చూద్దాం. ఇప్పుడు హయ్యెస్ట్ టర్మ్ యొక్క కోఎఫిషియెంట్ను డివైడ్ చేయాలి. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ వన్ కనుక యు ఆర్ డివైడింగ్ విత్ వన్. ఓకే, సో దిస్ ఇస్ రిజల్ట్ పార్ట్ ఆర్ కోషెంట్ అండ్ రిమైండర్ పార్ట్. ఫస్ట్ నంబర్ని కాపీ చేసుకో. సో ఐఎమ్ రైటింగ్ వన్ హియర్, వన్ డివైడెడ్ బై వన్ ఈజ్ వన్. ఇప్పుడు ఏం చేయాలి, జాగ్రత్తగా చూడండి, ఇక్కడ వచ్చినటువంటి రిజల్ట్ నంబర్ని రెండు మాడిఫై డివైజర్తో గుణించాలి. అంటే ఫస్ట్ టూ వన్స్ ఆర్ టూ, ఇక్కడ రాస్తాం. ఫస్ట్ గుణించింది పక్క లైన్లో రాస్తాం, సెకండ్ గుణించింది ఆ పక్క లైన్లో రాస్తాం. సో వన్ ఇంటూ మైనస్ త్రీ మైనస్ త్రీ. ఇక్కడ రిజల్ట్ నంబర్ని టూ మాడిఫై డివైజర్తో గురించి టూ ప్లేసెస్ డిఫరెంట్ ప్లేసెస్లో రాయాలి. దీని కింద రాయొద్దు, మైనస్ త్రీని దీని కింద రాయకూడదు. ఓకే సార్, సో అయిపోయింది. ఇప్పుడు ప్లస్ చేస్తాం, జీరో ప్లస్ టూ ఇస్ టూ, టూను వన్తో డివైడ్ చేస్తే టూ. మళ్ళీ వచ్చింది ఇప్పుడు ఇక్కడ మనకు రిజల్ట్ నంబర్. రిజల్ట్ నంబర్ రాగానే ప్రతిసారి మనం ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ సో టూ ఇంటూ టూ ఫోర్. ఇప్పుడు ఈ ప్లేస్ అయిపోయింది కాబట్టి ఈ ప్లేస్లో రాయాలి టూ ఇంటూ టూ. ఇప్పుడు మైనస్ త్రీని గురించి ఎక్కడ రాయాలి, పక్క ప్లేస్లో రాయాలి. టూ ఇంటూ మైనస్ త్రీ మైనస్ సిక్స్. ఓకే సార్, సో ఇప్పుడు జస్ట్ యాడ్ చేద్దాం, మైనస్ ఫోర్ ప్లస్ ఫోర్ క్యాన్సల్, అంటే మైనస్ త్రీ. మైనస్ త్రీ డివైడెడ్ బై వన్ ఈజ్ మైనస్ త్రీ. ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ ఈ రిజల్ట్ టూ తోటి మైనస్ త్రీతో గుణించాలి. త్రీ ఇంటూ టూ మైనస్ సిక్స్, త్రీ ఇంటూ త్రీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, త్రీ ఇంటూ త్రీ ప్లస్ నైన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం కూడుతాం చూడండి, ట్వెల్వ్ మైనస్ సిక్స్ మైనస్ సిక్స్ ఇస్ జీరో. ఇక్కడ కూడా జీరో డివైడెడ్ బై వన్ జీరో. నైన్ మైనస్ మైనస్ నైన్ ప్లస్ నైన్ జీరో, జీరో డివైడెడ్ బై వన్ ఇస్ ఆల్సో జీరో. ఇక్కడ పార్టిషన్ చేయలేదు నేను కావాలని. యాక్చువల్గా ఏంటి, త్రీ టర్మ్స్ వస్తే ఎన్ని తర్వాత పార్టిషన్ చేయాలి, మనం టూ టర్మ్స్ తర్వాత పార్టిషన్ చేయాలి. సో ఇదంతా కూడా రిమైండర్ పార్ట్, ఇదంతా కూడా రిమైండర్ పార్ట్, ఇదంతా కూడా కోషెంట్ పార్ట్, కోషెంట్ పార్ట్. సో దిస్ ఇస్ కాన్స్టెంట్ టర్మ్, దిస్ ఇస్ ఎక్స్ టర్మ్, దిస్ ఇస్ ఎక్స్ స్క్వేర్ టర్మ్. సో రిజల్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ త్రీ, రిమైండర్ జీరో. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రాబ్లమ్ని హార్నర్ మెథడ్తో చేయగలమా, చేయలేదు. ఎందుకంటే ఇక్కడ మనకి త్రీ టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ దీన్ని ఫ్యాక్టరైజ్ చేసి అప్పుడు టూ స్టెప్స్ ఆఫ్ హార్నర్ మెథడ్ చేయాలి. అది ఇది వేదిక్ మెథడ్, 3000 ఇయర్స్ బిఫోర్ చెప్పిన మెథడ్. ఓకే సార్, ట్రై టు అండర్స్టాండ్. అంటే ఫస్టే మనం ఏం చేయాలి, మాడిఫై డివైజ్ అంటే రిమైండర్ పార్ట్ది మనము లైన్ తీసుకోవాలి. ఇక్కడ త్రీ డిజిట్స్ ఉన్నాయి కనుక టూ స్టెప్స్ తర్వాత మనము రైట్ నుంచి రైట్ హ్యాండ్ నుంచి టూ స్టెప్స్ తర్వాత డివైడ్ చేసుకోవాలి. అంటే కోషెంట్ పార్ట్ని వేరుగా రిమైండర్ పార్ట్ని వేరుగా మనము చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇప్పటి వరకు మనము ప్రతిసారి వన్ 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 అనే రాసుకున్నాం. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. నాతో కూడా చేయండి, ఒక పది నిమిషాల్లో క్లోజ్ చేస్తా ఇది. సిక్స్ ఎక్స్ స్క్వేర్ సిక్స్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఫోర్ ప్లస్ 13x³. పిల్లలకి డివిజన్ చాలా ఇబ్బందిగా ఉంటుందండి, ఎందుకంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఫోర్ అంటే మనకి ఫైవ్ స్టెప్స్ వస్తాయి టోటల్. సో ఈ ఫైవ్ స్టెప్స్ చేసే కన్నా ఇది ఈజీగా చేయొచ్చు. ప్లస్ 39x² స్క్వేర్ ప్లస్ 37x ప్లస్ 45 డివైడ్ విత్ 2x² స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 5. ఓకే సార్, ఇది
బ్లర్ వస్తుంది. నేను అశోక్ సార్ ఫోన్తో మీకు క్లాస్ చెప్తాను. ఈ లోపు ఇది ట్రై చేయండి, నేను ఇప్పుడే వస్తాను. ఐ విల్ కమ్ బ్యాక్, ప్లీజ్ ట్రై ఇట్ వితిన్ 2 సెకండ్ 5 వితిన్ 2 మినిట్స్ ఐ విల్ బి బ్యాక్.
అచ్చా సార్ వచ్చింది సార్ థ్యాంక్ యూ సార్ సార్ నాకు కూడా కొంచెం అవసరమైతే కోర్స్ చేయండి సార్ పక్కకే ఉన్నది నా ప్రాబ్లమ్ చూడండి సార్ ఇక్కడ ఓకే సార్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ కొంత టెక్నికల్ ప్రాబ్లంతో ఇప్పుడు చూడండి సార్ దాదాపుగా అందరు చేసింది సార్ చాలా వరకు ఆన్సర్స్ మనకు వచ్చినాయి ఒకసారి చూద్దాం సో 6x⁴ దీనిలో 6 తీసుకుంటాం 13 ఎక్స్ స్క్వేర్ టర్మ్ 39 ఎక్స్ టర్మ్ 37 కాన్స్టెంట్ 45 అరే సార్ అది కొద్దిగా క్రాస్ అది ఓకే నిలువ చేయండి ఓకే ఇది పేపర్ లేదు అడ్డం ఉంది నిలువ రావాలా ఇప్పుడు ఓకే కొద్దిగా ఇటు తీసుకున్న పోరలే లెఫ్ట్ సైడ్ ఓకే రైట్ థ్యాంక్ యూ ఓకే సార్ ఓకే ఇప్పుడు మాడిఫైడ్ డివైజర్ డివైజర్ 2x² + 3x + 5 దీంట్లో 2x² + 3x + 5 మాడిఫైడ్ డివైజర్స్ ఇక్కడ కూడా రెండు వచ్చినాయి -3 ఒక మాడిఫైడ్ డివైజర్ +5 ఒక మాడిఫైడ్ డివైజర్ సో ఇక్కడ డివైడ్ చేయాల్సినటువంటి నంబర్ 2 / 2 ఇక్కడ హైయెస్ట్ ఘాతం ఉన్నటువంటి పదం యొక్క గుణకాన్ని మనము ఇక్కడ భాగిస్తాం సో దిస్ ఈజ్ రిజల్ట్ పార్ట్ చేసిన వాళ్ళు ఓకే చేయని వాళ్ళు చూడండి సో ఇక్కడ ఫస్ట్ 6ని కాపీ చేసుకుంటాం దెన్ డివైడ్ 6/2 = 3 ఇక్కడ వచ్చిన ప్రతిసారి మనము మల్టిప్లై చేసి పక్క లైన్లో రాస్తాం 3 × -3 - 9 3 × 5 = 15 సో ఇక్కడ మనకి మాడిఫైడ్ డివైజర్స్ 2 ఉన్నాయి కనుక మనము 2 నంబర్స్ తర్వాత పార్టీషన్ చేసుకుంటాం ఓకే సార్ ఇప్పుడు సెకండ్ వన్ ప్రతిసారి యాడ్ చేయాలి మనం 13 - 9 = 4 4 / 2 = 2 ఇప్పుడు ఈ 2ని మళ్ళీ మల్టిప్లై చేస్తాం మాడిఫైడ్ డివైజర్స్ ఈ లైన్ అయిపోయింది కనుక -3 × 2 - 6 ఈ పక్క లైన్లో రాస్తాం -6 ఇక్కడ 3 వచ్చాయి చూడండి ఇంతకుముందు 2 వచ్చినాయి 3 వచ్చాయి సో 2 × 5 = 10 పక్క దానిలో రాస్తాం -10 మాడిఫైడ్ డివైజర్ సారీ ఇక్కడ +5 కి -5 రాయాలి కదా -5 సారీ సో మరొకసారి చూద్దాం 3 × 3 = 9 3 × 5 = -15 ఓకే సార్ ఇప్పుడు చూడండి ఇప్పుడు మళ్ళీ ఇవి యాడ్ చేస్తాం ఈ మూడింటిని యాడ్ చేస్తే 15 + 6 = 21 39 - 21 = 18 ఓకే 18 / 2 = 9 సో 9ని మళ్ళీ మనము గుణిస్తాం 9 × 3 - -27 9 × 5 - -45 సో ఇక్కడ మళ్ళీ యాడ్ చేస్తే ఇక్కడ 0 ఇవి యాడ్ చేస్తే ఇక్కడ డివైడ్ చేసే అవసరం లేదు ఎందుకంటే మనకు 0 వచ్చింది కాబట్టి డైరెక్ట్ రాసేసుకుంటాం 0 సో దిస్ ఇస్ వాట్ ద రిమైండర్ దిస్ ఇస్ వాట్ ద క్వశ్చన్ సో ఆన్సర్ ఇస్ ఇది కాన్స్టెంట్ టర్మ్ ఇది ఎక్స్ టర్మ్ ఇది ఎక్స్ స్క్వేర్ టర్మ్ సో క్వశ్చన్ ఈజ్ 3x² + 2x + 9 అండ్ రిమైండర్ ఈజ్ 0 ఓకే సార్ ఇది అయిపోయింది తర్వాత ఇంకొకటి ఇది ఫోకస్ చేయండి సార్ ఇప్పుడు రిమైండర్ 0 కాకుండా వేరే రిమైండర్స్ వచ్చేటటువంటి ప్రశ్నలు కొన్ని చూద్దాం లెట్ సి x⁴ - x³ + 3x² + 5x + 5 ÷ x² - x - 1 నాతో పాటు చేయండి సార్ సో ఇక్కడ కోఎఫిషియెంట్స్ అన్ని 1 ఎందుకంటే ఈ మెథడ్ డిఫరెంట్ ఉంది కాబట్టి ఈజీ తీసుకున్నాం -1 - 3 - 5 - 5 ఇవన్నీ కోఎఫిషియెంట్స్ దెన్ డివైడ్ విత్ x² - x - 1
ఇక్కడ మాడిఫైడ్ డివైజర్స్ మైనస్ వన్ అంటే ప్లస్ వన్ ఇంటూ ప్లస్ వన్ మైనస్ వన్ ఇది కూడా ఇంటూ ప్లస్ వన్ టూ మాడిఫైడ్ డివైజర్స్ అండ్ వీ హ్యావ్ టు డివైడ్ విత్ దిస్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజ్ వన్ కనుక హయ్యెస్ట్ పవర్ ఉన్నటువంటి టర్మ్ యొక్క కోఎఫిషియంట్ వన్ కనుక సో వన్తో డివైడ్ చేస్తాం ఇక్కడ జస్ట్ కాపీ దిస్ నంబర్ వన్ ఇక్కడ మాడిఫైడ్ డివైజర్స్ టూ ఉన్నాయి కనుక ఫస్ట్ పార్టీషన్ తీసుకోండి ఎన్ని మాడిఫైడ్ డివైజర్స్ ఉంటే అన్ని సంఖ్యల తర్వాత పార్టీషన్ తీసుకోండి సో వన్ కాపీ చేసాం వన్ వన్ డివైడెడ్ బై వన్ ఈజ్ వన్ ఈ వచ్చినటువంటి ప్రతి రిజల్ట్ని మనం మల్టిప్లై చేస్తూ పక్కదానిలో రాసుకోవాలి రెండు ఉన్నప్పుడు రెండిట్లో రాసుకోవాలి మూడు ఉంటే మూడిట్లో రాసుకోవాలి సో వన్ ఇంటూ వన్ వన్ మైనస్ వన్ ప్లస్ వన్ జీరో జీరో డివైడెడ్ బై వన్ ఈజ్ జీరో ఓకే జీరో ఇంటూ వన్ జీరో జీరో ఇంటూ వన్ జీరో పక్కన రాస్తున్నాం ఇప్పుడు యాడ్ చేయండి త్రీ ప్లస్ జీరో ఈజ్ త్రీ ఓకే త్రీ డివైడెడ్ బై వన్ ఈజ్ త్రీ ఈ వచ్చిన రిజల్ట్ని మల్టిప్లై చేయాలి త్రీ ఇంటూ వన్ త్రీ ఇక్కడ వర ఇక్కడ స్టెప్ అయిపోయింది కాబట్టి పక్క స్టెప్లో రాయాలి త్రీ ఇంటూ వన్ త్రీ త్రీ ఇంటూ వన్ త్రీ ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ ఎయిట్ డివైడెడ్ బై వన్ ఎయిట్ ఓకే ఇప్పుడు మల్టిప్లై చేయొద్దండి ఇక్కడ అందరూ జాగ్రత్తగా గమనించాల్సిన పదం ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ పార్టీషన్ గీసుకున్నామో ఈ పార్టీషన్ పక్కన సంఖ్య వచ్చినప్పుడు మళ్ళీ మనం మాడిఫైడ్ డివైజర్ తోటి గుణించి పక్కన రాయకూడదు ఇది గమనించాలి ఎప్పుడైతే మనం రిమైండర్ పార్ట్లోకి వచ్చేసామో రిమైండర్ పార్ట్లో ఉన్న సంఖ్యని ఎప్పుడు కూడా మాడిఫైడ్ డివైజర్తో గుణించకూడదు ఓకే సార్ వన్ వన్ ఇక్కడ కూడా వన్ కదా ఫోర్ సార్ మళ్ళీ చూడండి సార్ సార్ మళ్ళీ చూడండి వన్ మైనస్ వన్ త్రీ ఫైవ్ ఫైవ్ సో మాడిఫైడ్ డివైజర్స్ ఇంటూ ప్లస్ వన్ ఇంటూ ప్లస్ వన్ డివైడ్ విత్ వన్ కాపీ వన్ వన్ డివైడెడ్ బై వన్ 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 ఇంటూ వన్ 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 ఇంటూ వన్ వన్ ఇక్కడ యాడ్ చేయండి మైనస్ వన్ ప్లస్ వన్ జీరో జీరో డివైడెడ్ బై వన్ జీరో జీరో ఇంటూ వన్ జీరో జీరో ఇంటూ వన్ జీరో నౌ యాడ్ దీస్ టూ నంబర్స్ ఫస్ట్ ఇక్కడ మాడిఫైడ్ డివైజర్స్ టూ కనుక రెండు సంఖ్యల తర్వాత పార్టీషన్ త్రీ ప్లస్ వన్ ఈజ్ ఫోర్ ఫోర్ డివైడెడ్ బై వన్ ఫోర్ ఇక్కడ ఫోర్ ఇంటూ వన్ ఫోర్ ఫోర్ ఇంటూ వన్ ఫోర్ ఇప్పుడు యాడ్ చేసుకోండి ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ నైన్ డివైడెడ్ బై వన్ నైన్ ఇక్కడ రిమైండర్ పార్ట్లోకి వచ్చినాక మనం మాడిఫైడ్ డివైజర్స్ని యూజ్ చేయకూడదు ఆపేసేయాలి ఇక్కడికి అంతే ఇంకా మిగతా కూడా యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ నైన్ డివైడెడ్ బై వన్ నైన్ డివైడ్ చేయాలి కానీ మాడిఫైడ్ డివైజర్తో గుణించకూడదు యాడ్ చేయాలి డివైడ్ చేయాలి కానీ మాడిఫైడ్ డివైజర్తో గుణించొద్దు ఎప్పుడైతే పార్టీషన్ క్రాస్ చేసామో అప్పుడు మనం ఆపేసేయాలి సో రిమైండర్ పార్ట్లో టూ టర్మ్స్ వచ్చినాయి ఇది కాన్స్టెంట్ ఇది ఎక్స్ ఇక్కడ క్వశ్చన్ పార్ట్లో ఇది కాన్స్టెంట్ ఇది ఎక్స్ స్క్వేర్ సో ఆన్సర్ వచ్చేసి క్వశ్చన్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఎక్స్ టర్మ్ ఇస్ జీరో కాన్స్టెంట్ ఫోర్ అండ్ రిమైండర్ ఇస్ ఆల్సో నైన్ ఎక్స్ ప్లస్ నైన్ సో ఈ రకంగా రిమైండర్లో కూడా రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలు కూడా రావచ్చు ఒకసారి మీరు ఒక ప్రాబ్లం చేయండి సార్ నేను కూడా చేస్తాను మీతో పాటు చూడండి ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ సెవెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్ ఎక్స్ క్యూబ్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ త్రీ ఎవరు ఫాస్ట్గా చేస్తారో చూద్దాం ఓకే సార్ ఇక్కడ ఫోర్ టర్మ్స్ వచ్చాయి డివైజర్లో ఫోర్ టర్మ్స్ వచ్చాయి సో ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ వన్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఫోర్ లేదు కనుక జీరో ఎక్స్ క్యూబ్ వన్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ మైనస్ సెవెన్ ఎక్స్ కోఎఫిషియంట్ జీరో
కాన్స్టెంట్ టర్మ్ 9. ఓకే, సో రిమైండర్ పార్ట్ ఎక్స్ క్యూబ్ మైనస్ 2x² ప్లస్ 2x మైనస్ 3. ఇక్కడ మాడిఫైడ్ డివైజర్స్ ఈ మూడు, ఇక్కడ మూడు వచ్చాయి మాడిఫైడ్ డివైజర్స్. సో ఫస్ట్ మాడిఫైడ్ డివైజర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 2ను గుర్తు చేంజ్ చేస్తే ప్లస్ 2 ఇంటూ ప్లస్ 2. ఇంకొక మాడిఫైడ్ డివైజర్ ఇంటూ మైనస్ 2, ఇంకొక మాడిఫైడ్ డివైజర్ ఇంటూ ప్లస్ 3, మైనస్ 3 కాస్త ప్లస్ 3 అవుతుంది. సో హియర్ దెర్ ఆర్ 3 మాడిఫైడ్ డివైజర్స్. ఓకే, నా ఇది డివైడ్ చేసే పార్ట్. దీంట్లో హయ్యెస్ట్ ఏదైతే పవర్ ఉందో, హయ్యెస్ట్ పవర్ యొక్క కోఎఫిషియంట్ 1. సో డివైడ్ విత్ 1. ఫస్ట్ సింప్లీ కాపీ ద నంబర్ ఇన్ డివిజన్ ప్లేస్ 1, 1 డివైడెడ్ బై 1, 1. సో 1ని మూడింటితో మల్టిప్లై చేస్తూ పక్కన రాస్తూ పోవాలి. 1 ఇంటూ 2 2, 1 ఇంటూ మైనస్ 2 మైనస్ 2, 1 ఇంటూ ప్లస్ 3 ప్లస్ 3. అంటే ఇప్పుడు మూడు మాడిఫైడ్ డివైజర్స్ ఉన్నాయి కనుక ఇక్కడ వచ్చిన రిజల్ట్ నెంబర్ని మూడు స్థానాల వరకు రాస్తూ పోతున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఎవ్రీ టైం ప్లస్ చేయాలి. 0 ప్లస్ 2 2, 2 డివైడెడ్ బై 1 2. ఓకే, ఇక్కడ రిజల్ట్ వచ్చినసారి ప్రతిసారి ఏం చేయాలి, మూడింటితో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ మనము ఇది మాడిఫైడ్ డివైజర్స్ మూడు ఉన్నాయి కనుక ఇక్కడ మూడు సంఖ్యల తర్వాత పార్టీషన్ చేసుకోండి. పార్టీషన్ ఇక్కడ వచ్చిన రిజల్ట్ని ఇక్కడ పక్క ఈ లైన్ అయిపోయింది కనుక, ఈ లైన్ అయిపోయింది కనుక ఈ పక్కన మూడు సంఖ్యలలో స్థానాలలో రాయాలి మనం. సో 2 ఇంటూ 2 4, 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 4, 2 ఇంటూ 3 6. సో ఇక్కడ ఇప్పుడు అడిషన్ మళ్ళీ 4 ప్లస్ 1 5, 5 మైనస్ 2 3, 3 డివైడెడ్ బై 1 3. మళ్ళీ ఏం చేస్తాం, మల్టిప్లై చేస్తాం. ఇక్కడ చేస్తాం, ఇది దాటిన తర్వాత చేయం, ఈ ప్లేస్లో చేయం. ఈ ప్లేస్లో చేయాల్సిందే మాడిఫైడ్ డివైజర్ మల్టిప్లై చేయాల్సిందే. 3 ఇంటూ 2 6, 3 ఇంటూ మైనస్ 2 మైనస్ 6, 3 ఇంటూ 3 9. ఇప్పుడు యాడ్ చేయండి, 3 ప్లస్ 6 9 మైనస్ 11 అంటే మైనస్ 2. ఓకే, మైనస్ 2 డివైడెడ్ బై 1 మైనస్ 2. ఇక్కడ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు సార్, ఆల్రెడీ చెప్పాను మీకు. పార్టీషన్ దాటి వచ్చాము మనం, రిమైండర్ పార్ట్లోకి వచ్చాము. జస్ట్ మనం యాడ్ చేస్తూ డివైడ్ చేస్తూ పోవాలి. యాడ్ చేయండి, మైనస్ 6 ప్లస్ 6 0, 0 డివైడెడ్ విత్ 1 0. నెక్స్ట్ 9 9 18, 18 బై 1 18. సో దిస్ ఈస్ వాట్ ద రిమైండర్ పార్ట్ అండ్ దిస్ ఈస్ క్వశ్చన్ పార్ట్. సో ఇక్కడ ఇది కాన్స్టెంట్, ఇది ఎక్స్, ఇది ఎక్స్ స్క్వేర్. కాన్స్టెంట్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. ద కోషెంట్ ఈస్ 1x² ప్లస్ 2x ప్లస్ 3. ఆన్సర్స్ వచ్చినాయి సార్. రిమైండర్ ఈస్ మైనస్ 2x² ప్లస్ 18. ఓకే సార్, ఆన్సర్స్ వచ్చాయి. థ్యాంక్స్ అ లాట్ చాలామంది, బసీర్ అహ్మద్ గారు కానప్పుడు చాలామంది ఆన్సర్స్ ఇస్తున్నారు. వెరీ గుడ్ సార్, నాకు కావాల్సింది ఇదే. ఎందుకంటే మనం అయిపోయింది, ఇంకొక ప్రాబ్లం చేస్తే ఈ మెథడ్ క్లోజ్ చేస్తాం. అంటే ఆన్సర్స్ వస్తున్నాయి కాబట్టి మీకు అండర్స్టాండ్ అవుతుందని అనుకుంటున్నాం. ఇప్పుడు ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఎట్లా చేయాలి, అంటే మధ్యలో అప్పుడప్పుడు ఫ్రాక్షన్స్ వస్తాయి, అదొక్కటి చూసి ఈ మెథడ్ని క్లోజ్ చేయబోతున్నాం సార్. ఇంకెవరికైనా డౌట్ ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ తీసుకుంటా, కానీ దాదాపు అవసరం లేదనిపిస్తుంది, ఒక్కటి తీసుకుంటా సరిపోతుంది. లాస్ట్ వన్ సార్, మైనస్ 4x³ ప్లస్ 9x² ప్లస్ 9x మైనస్ 12 డివైడ్ విత్ 2x మైనస్ 4. ఇది చిన్న ప్రాబ్లమే, కానీ ఏమంటే మనకి చిన్న ప్రాబ్లమే కానీ మనకి డివైడ్ మనకి ఫ్రాక్షన్స్ వస్తాయి సార్. ఇందులో మళ్ళీ బ్లర్ అవుతున్నట్టుంది. బాగానే ఉంది. ఓకే సార్, సరే సార్, చూడండి, మైనస్ 4 9 9 మైనస్ 12. ఓకే, కోఎఫిషియంట్స్ అన్నీ కూడా ఇక్కడ రాసుకున్నాం. ఏదైనా లోపిస్తే అక్కడ 0 రాస్తాం. ఇక్కడ డివిడెండ్ పార్ట్ 2x² మైనస్ 4. మాడిఫైడ్ డివైజర్ ఇక్కడ ఒకటే ఉంది సార్, ఎందుకంటే హయ్యెస్ట్ ఘాతం ఉన్నటువంటి పదం పోరు, మిగతా పదం ఒకటే ఉంది కనుక మైనస్ 4ని గుర్తు మారిస్తే ప్లస్ 4, మాడిఫైడ్ డివైజర్ 4. సో డివైడ్ చేసే నెంబరు దీని గుణకం, ప్లస్ 2 ఇక్కడ గుర్తు మార్చాం, ఓన్లీ డివైడెడ్ బై
టూ లెటస్ పార్టీషన్ ఒకటే మాడిఫైడ్ డివైజర్ ఉంది కాబట్టి ఒక సంఖ్య తర్వాత పార్టీషన్ చేస్తాం. సో ఇది రిమైండర్ పార్ట్ అన్నమాట, ఇది క్వశ్చన్ పార్ట్. రైట్, నౌ జస్ట్ కాపీ ద నంబర్ మైనస్ ఫోర్. మైనస్ ఫోర్ డివైడెడ్ బై టూ ఇస్ మైనస్ టూ. దీన్ని మాడిఫైడ్ డివైజర్తో గుణిస్తాం. ఇక్కడ వచ్చిన ఆన్సర్ ప్రతిదీ మాడిఫైడ్ డివైజర్తో గుణిస్తాం. ఒకటే ఉంది కనుక ఫోర్ టూ జా మైనస్ ఎయిట్. నైన్ మైనస్ ఎయిట్ ఈస్ వన్. వన్ డివైడెడ్ బై టూ వన్ బై టూ. ఇక్కడ ఫ్రాక్షన్ వచ్చింది వన్ డివైడెడ్ బై టూ వన్ బై టూ. సో అగైన్ వన్ బై టూ ఇంటూ ఫోర్. ఇక్కడ ఏం రాస్తాం, వన్ బై టూ ఇంటూ ఫోర్, టూ టూ జా. సో ఆన్సర్ టూ. సో నైన్ ప్లస్ టూ ఇస్ ఇలెవెన్. మళ్ళీ ఇలెవెన్ బై టూ, లెవెన్ బై టూ వచ్చింది. మళ్ళీ ఇక్కడ మాడిఫైడ్ డివైజర్తో ఇక్కడ రిజల్ట్ని ప్రతిసారి గుణిస్తాం కనుక లెవెన్ బై టూ ఇంటూ ఇక్కడ చిన్న వేసుకోండి లెవెన్ బై టూ ఇంటూ ఫోర్. సో టూ టూ జా ఫోర్, లెవెన్ టూ జా ట్వంటీ టూ. ఇది క్యాన్సిల్ చేయండి, ట్వంటీ టూ. సో ట్వంటీ టూ మైనస్ ట్వెల్వ్ ఈస్ టెన్. టెన్ డివైడెడ్ బై టూ ఈస్ ఫైవ్. సో క్వశ్చన్ పార్ట్ కాన్స్టెంట్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. సో మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై టూ ఎక్స్, దట్ ఈస్ ఎక్స్ బై టూ ప్లస్ లెవెన్ బై టూ, అండ్ రిమైండర్ ఈస్ ఫైవ్. సో దిస్ ఈస్ వాట్ ద డివిజన్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాలినోమియల్స్. ఒకటే టెక్నిక్ ఈజీగా మనము ఎక్స్లో అవన్నీ ఎక్స్ స్క్వేర్లు ఎక్స్ క్యూబ్లు లేకుండా ఇక్కడ ఏమి రాయట్లేదు, ఓన్లీ సింప్లీ వీఆర్ రైటింగ్ నంబర్స్. టెన్ డివైడ్ చేసినాం, టెన్ రిమైండర్ వచ్చింది. టెన్ని టూతో డివైడ్ చేసి ఫైవ్ రాసినాం. చూడండి, ఓకే సార్. దిస్ ఇస్ వాట్ ద డివిజన్ ఆఫ్ పాలినోమియల్స్. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి సార్ మనకి. ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్, ఇట్లా కూడా ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. మనం డివైడ్ చేస్తే వచ్చింది ఇంకొక ఫ్యాక్టర్ అనమాట. ఎప్పుడైతే రిమైండర్ జీరో ఉంటుందో అప్పుడు ఇంకొక ఫ్యాక్టర్ వచ్చినట్టే. ఇదంతా ఫ్యాక్టరైజేషనే మనం చేసింది. ఏదైతే డివిజన్స్ చేసామో, ఈ డివిజన్ చేసినప్పుడు ఎప్పుడైతే రిమైండర్ జీరో వచ్చిందో ఇది ఫ్యాక్టర్ అనమాట. ఇదొక ఫ్యాక్టర్, ఇదొక ఫ్యాక్టర్, టూ ఫ్యాక్టర్స్. ఓకే సార్, అట్లా ఫ్యాక్టరైజేషన్ ఈ మెథడ్ తోటి కూడా చేయొచ్చు. లేదంటే ఇంకో పద్ధతి ఫ్యాక్టరైజేషన్ అనేది చెప్తాను నేను, జాగ్రత్తగా చూడండి సార్. ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ పాలినోమియల్స్, దీనికి వేదిక్ ఫార్ములా వచ్చి పరావర్త్య యోజతే, అంటే ట్రాన్స్పోజ్ అండ్ అప్లై, ట్రాన్స్పోజ్ అండ్ అప్లై మెథడ్. ఓకే, సో ఇది మనము కారణాంకాలు కనుగొనడం కాకుండా టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ కొన్ని తీసుకొని చెప్తున్నాను, చూడండి. సో ఇక్కడ టెక్స్ట్ బుక్ ప్రాబ్లం వచ్చేసి ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ బహుపదికి రెండు మరియు ఒకటి శూన్యాలు అగుణా. ఇంగ్లీష్లో చెప్తాను, ఈజ్ టూ అండ్ వన్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ. ఓకే, వెరిఫై ఆర్ చెక్. సో వీ హ్యావ్ టు చెక్ ద గివెన్ నంబర్స్ వన్ అండ్ టూ ఆర్ ద జీరోస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ ఆర్ నాట్. అంటే దీనికి సంబంధించినవి అవునా కాదా, శూన్యాలు అవునా కాదా చెప్పాల్సినవి. దీనికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఒకటి, ఫస్ట్ ఏం చేస్తాం మనము, ఫస్ట్ ఇచ్చిన సంఖ్య యొక్క గుణకాలు రాసుకోవాలి. ఇచ్చిన బీజ సమాసం యొక్క గుణకాలు రాసుకోవాలి, వన్ మైనస్ త్రీ ప్లస్ టూ రాసుకొని ఇక్కడ ఫస్ట్ ఒక శూన్యం తీసుకుందాం. శూన్యం అయ్యేదా కాదా చూడాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇక్కడ తీసుకోండి. ఎవ్రీ టైం ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ టూ తోటి ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఫస్ట్ నుంచే మల్టిప్లై చేసుకుంటూ రావాలి. టూ వన్ జా టూ, మళ్ళీ ఆ టూను ఇక్కడ ప్లస్ చేయాలి. ఓకే,
మైనస్ త్రీ ప్లస్ టూ మైనస్ వన్, మైనస్ వన్ ఇంటూ టూ మైనస్ టూ జీరో. ఓకే, ఇక్కడ జీరో వచ్చింది కాబట్టి మనకు రిమైండర్ జీరో వచ్చింది కాబట్టి ఇది మనకి శూన్యం అవుతుంది. దీనికి టెక్స్ట్ బుక్ మెథడ్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ. దీంట్లో ఏం చేస్తాం మనము, టూ శూన్యమా కాదా అంటే టూ మనము సబ్స్టిట్యూట్ చేస్తాం, టూ స్క్వేర్ మైనస్ త్రీ ఇంటూ టూ ప్లస్ టూ. సో టూ స్క్వేర్ ఇస్ ఫోర్ మైనస్ త్రీ టూ జా సిక్స్ ప్లస్ టూ. సో ఫోర్ ప్లస్ టూ ఇస్ సిక్స్ మైనస్ సిక్స్ ఇస్ ఈక్వల్స్ టు జీరో. ఎప్పుడైతే మనము ఇది డివిజనే మనం చేసేది అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్. సో ఇది టెక్స్ట్ బుక్ మెథడ్, కన్వెన్షనల్ మెథడ్. ఇది డిఫరెంట్ మెథడ్. ఇంకొకటి చూద్దాం, దీన్ని హార్నర్ తోటి కూడా చేయొచ్చు, హార్నర్ మెథడ్తో కూడా చేయొచ్చు. శూన్యం అవుతుందా కాదంటే హార్నర్ మెథడ్లో వచ్చేసి హార్నర్స్ మెథడ్లో ఫస్ట్ వన్ మైనస్ త్రీ టూ. ఇక్కడ ఏదైతే జీరోను మనం చెక్ చేయాలో అది టూ రాసుకొని ఇక్కడ జీరో. అరే సార్ కొద్దిగా దాన్ని కరెక్ట్ వస్తలేదని అంటున్నారు, క్లియర్గా వస్తలేదు అంటున్నారు. మనకైతే నాకైతే బాగానే అవపడుతుంది. అవును సార్, అవును సార్, క్లియరే వస్తుంది సార్. క్లియరే వస్తుంది కానీ అనుకున్నారు నాట్ క్లియర్ కిరణ్ కుమార్ వాళ్ళ నెట్వర్క్ ఏదైనా ప్రాబ్లం ఉందా? చాలా మంది పెడుతున్నారు కాబట్టి వాళ్ళ మన ప్రాబ్లం అయింది, డౌట్ వస్తుంది. క్లియర్లీ విజిబుల్ నాగుల రవి సార్. క్లియర్ ఉంది సార్, అర్థమైంది సార్. క్రాస్ అర్థమైందా? ఓకే సార్, ఓకే ఓకే. కొద్దిగా కిందికి తీసుకోండి. ఓకే, మీరు కిందికి కిందికి తీసుకోండి, పైన కనిపించట్లేదు. ఓకే ఓకే సార్. సో వన్ ప్లస్ జీరో వన్, వన్ ఇంటూ టూ టూ, మైనస్ త్రీ ప్లస్ టూ ఇస్ మైనస్ వన్, టూ ఇంటూ మైనస్ వన్ మైనస్ టూ జీరో. సో ఇక్కడ జీరో వచ్చింది కాబట్టి మనకి ఇది శూన్యం అవుతుందని చెప్పచ్చు. సో ఇది ఒక పద్ధతి సార్, ఇది కొంచెం మీకు లెంగ్తీ అనిపిస్తే మీరు దీన్ని వదిలే చూడా. ఓకే సరే, నెక్స్ట్ మళ్ళీ క్రాస్ అయింది సార్. సార్ ఇది సార్ అశోక్ సార్ ఇప్పుడు వచ్చింది కరెక్ట్ ఉంది సార్. ఓకే సార్, ఓకే సార్. ఇది ఇంకొకటి ఇంపార్టెంట్ టాపిక్, సాల్వింగ్ లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్స్ లో మనం సాల్వ్ చేయడం ప్రాబ్లమ్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, ఊర్ధ్వ తిర్యక్భ్యాం, తిర్యక్భ్యాం అనే సూత్రం ద్వారా చేస్తాం. ఊర్ధ్వ తిర్యక్భ్యాం. ఓకే సార్, దీంట్లో ఫస్ట్ ఒక ప్రాబ్లం తీసుకొని చెప్తాను చూడండి. టూ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్స్ టు టెన్, త్రీ ఎక్స్ ప్లస్ టూ వై ఈజ్ ఈక్వల్స్ టు లెవెన్, సాల్వ్ అని అన్నాం అనుకోండి. కొద్దిగా అటు ఇటు అవుతుంది సార్, బ్లర్ అవుతున్నట్టున్నది. అదే సార్, ఇక్కడ ఇవాళ నెట్వర్క్ ప్రాబ్లం అర్థమవుతుంది కదా సార్. ఇదైతే ఇక్కడ పొజిషన్లో కరెక్టే ఉంది సార్, అనిపిస్తుంది అవపడుతుంది కానీ బ్లర్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. సార్ ఇది చూడండి సార్, ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే బాగుంది, ఇది ఇంపార్టెంట్ సార్. ఇది మనము ఒక నాలుగైదు రకాలుగా చేయొచ్చు, ఈ ప్రాబ్లమ్ని నాలుగైదు ఆరు రకాలుగా చేయొచ్చు. సో మెథడ్ వన్ నేను ఫస్ట్ చెప్పేది, మెథడ్ వన్. ఇవన్నీ డిఫరెంట్ మెథడ్ సార్, విచ్ ఇస్ నాట్ కవర్డ్ ఇన్ స్టేట్ ట్రైనింగ్ ఆల్సో. కొత్తగా నేను చెప్పదలుచుకున్నా మీకు, చూడండి. ఓకే సార్, ఫస్ట్ సెట్ ఏ, సెట్ ఏ ఒకటి తీసుకుంటాం సార్. సెట్ ఏలో మనం ఏం చేస్తామంటే కోఎఫిషియంట్స్ ఆఫ్ వై అండ్ కాన్స్టెంట్ టర్మ్ తీసుకోవాలి. కోఎఫిషియంట్ ఆఫ్ వై ఈజ్ ఫోర్, కాన్స్టెంట్ టెన్,
కోఎఫిషియంట్ ఆఫ్ వై ఇన్ సెకండ్ ఈక్వేషన్ ఇస్ 2, కాన్స్టెంట్ ఇస్ 11. ఓకే, ఈ ఇచ్చినటువంటి ఈక్వేషన్ కంపల్సరీగా ఏఎక్స్ ప్లస్ బీవై ఇస్ ఈక్వల్ టు సి ఫామ్లో ఉండాలి. అంటే ఎక్స్వై టర్మ్స్ లెఫ్ట్ సైడ్, కాన్స్టెంట్ టర్మ్ రైట్ సైడ్ ఉండేటట్టుగా మీరు ఉన్నప్పుడే ఇట్లాంటివి రాయాల్సి ఉంటుంది. ఇట్లా రాసుకున్న తర్వాత ఇది ఏం చేస్తాం మనం, వై ఇదేమో కాన్స్టెంట్. ఇప్పుడు ఫస్ట్ మనము మల్టిప్లై చేయాలండి. ఎట్లా మల్టిప్లై చేస్తాం చూడండి, క్రాస్గా 11 4 44, 2 10 20. సో ఇక్కడ మనము ఏ యొక్క ఆన్సర్, ఇది సెట్ ఏ అనుకున్నాం కదా, ఏ యొక్క ఆన్సర్ ఏమొస్తుంది, ఫస్ట్ రైట్ టు లెఫ్ట్ మనం మల్టిప్లై చేయాలి, లేదా టాప్ టు బాటమ్ లెఫ్ట్ టు రైట్, 4 11s ఎట్లా మల్టిప్లై చేసినా ఓకే 44. వచ్చిన తర్వాత తీసేయాలి మనం, ఏం తీసేయాలి, ఇంకొక యారో తీసేయాలి, 2 10s 20. సో ఏ పార్ట్ వచ్చేసి 44 - 20 = 24, ఇది ఏ పార్ట్. ఇప్పుడు సెట్ బి తీసుకుందాం. సెట్ బిలో మనము ఏం తీసుకుంటామంటే కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ వై. ఎక్స్వై కోఎఫిషియంట్స్ తీసుకుంటాం, 2 4 3 2. ఇక్కడ మల్టిప్లై ఎట్లా చేస్తామంటే ఇట్లా చేస్తాం రివర్స్లా. ఇంతకుముందు ఎట్లా చేస్తాం, లెఫ్ట్ టు రైట్ ఇట్లా, అంటే పై నుంచి కిందికి, కింద నుంచి పైకి. ఇప్పుడేమో రివర్స్గా చేస్తాం ఇట్లా, ఫస్ట్ 3 4s, దాని తర్వాత 2 2s, రివర్స్ అనమాట. ఇట్లా ఇంతకుముందు ఇలా ఇలా చేస్తాం కదా, ఇప్పుడు ఇలా ఇలా చేస్తాం రివర్స్లో. సో బి ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఇది చేసాం, సెకండ్ ఇది చేసాం, ఇక్కడనేమో ఫస్ట్ ఇది చేసాం, సెకండ్ ఇది చేసాం, రివర్స్. ఇక్కడ 1 2, ఇక్కడ 2 1, గుర్తుపెట్టుకోండి రివర్స్. సో ఆన్సర్ ఏమొచ్చింది, మనం గుణించాలండి, 3 4 3 ఇంటూ 3 ఇంటూ 4 - 2 ఇంటూ 2, 3 4 12, 2 2 4, 12 - 4 = 8. సో మనకి రెండు సెట్లు వచ్చినాయి, సెట్ ఏ ఆన్సర్ వచ్చింది, సెట్ బి ఆన్సర్ వచ్చింది. సో డైరెక్ట్గా మనం ఏం రాయొచ్చు అంటే ఎక్స్ వాల్యూ రాయొచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఏ బై బి, అంటే సెట్ ఏలో వచ్చిన ఆన్సర్ సెట్ బిలో వచ్చిన ఆన్సర్ డివైడ్ చేయండి, 24 by 8, 8 3 = 24. సో ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 3. ఓకే, సో ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 3 వచ్చినాక వై కనుక్కోవడానికి కూడా సేమ్ ఇంతే మెథడ్ ఉంది, లెంగ్త్ అవుతుంది కాబట్టి ఇక్కడ కన్వెన్షనల్ మెథడ్ మనం యూజ్ చేయాలి. సో కన్వెన్షనల్ మెథడ్ ఏంటి, సబ్స్టిట్యూషన్. సో 2x + 4y = 10, వీఆర్ సబ్స్టిట్యూటింగ్ ఎక్స్ వాల్యూ హియర్, 2 × 3 + 4y = 10. So 2 3 = 6 + 4y. The pike jarpandi sir, kodhe pike jarpandi. Ah. Okay sir. Okay, okay. 6 + 4y = 10. So 4y = 10 - 6. So y = 1. Idantha raase avasaram ledhu. Therefore x = 3, y = 1. Meeku anipisthadi sir, page ninda raasiru inkedi shortcut method etla avutadi sir. So ivanni manam arrows gaani ivi emi eyyabom sir, direct ga chestam manam next problem. Okay na sir. ఇది ఒకసారి ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. ఫస్ట్ మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఏం చేస్తాము, సెట్ ఏలో వై కోఎఫిషియంట్స్ అండ్ కాన్స్టెంట్ టర్మ్స్ తీసుకుంటాం. కాన్స్టెంట్ టర్మ్స్ తీసుకొని ఫస్ట్ ఏం చేస్తాము, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, అంటే పై నుంచి కిందికి, కింద నుంచి పైకి మల్టిప్లై చేసేస్తాం, తీసేస్తాం, అది ఏ. అట్లాగే సెట్ బి వచ్చేసి ఎక్స్ కోఎఫిషియంట్స్, వై కోఎఫిషియంట్స్ తీసుకుంటాం. ఇక్కడ కూడా మనం క్రాస్ మల్టిప్లికేషన్ తీసేస్తాం, ఇది సెట్ బి. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఏ ఆన్సర్ బై సెట్ బి ఆన్సర్, ఇది ఎక్స్ వాల్యూ అనమాట. ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ వై వాల్యూ. సో దీన్ని ఇవన్నీ స్టెప్స్ లేకుండా మనం సింపుల్గా రెండే స్టెప్స్లో ఎట్లా చేస్తాం చూద్దాం. ఇంకొక ప్రాబ్లం, నాతో పాటు చేయండి సార్, ఎవరు ఫాస్ట్ చేస్తారో చూద్దాం. x - 2y = 0, 3x + 4y = 20. సాల్వ్. ఒకటే స్టెప్ వేస్తా చూడండి, డైరెక్ట్ స్టెప్ ఏ వేసేస్తున్నా చూడండి. సెట్ ఏ ఎట్లా వేస్తాం మనం, వై కాన్స్టెంట్ ఈ రెండు తీసుకుంటాం. సో ఫస్ట్ మల్టిప్లై, ఇటు నుంచి ఇటు మల్టిప్లై చేయాలి, 2 2 20s - 40, 4 0s - 0, దట్ ఈస్ -40. ఏ అయిపోయింది. ఇప్పుడు బి, బిలో ఎక్స్ వైలు తీసుకుంటాక రివర్స్లో ఫస్ట్ ఇటు గుణిస్తాం,
ఏ బి పార్ట్ తీసుకున్నప్పుడు ఎక్స్ ఇట్లా చేస్తాం కదా, అంటే ఏది ఇట్లా చేస్తాం కదా, ఇప్పుడు దీన్ని ఇట్లా చేయాలి. త్రీ టూ జా మైనస్ సిక్స్ అండ్ ఫోర్ వన్ జా మైనస్ ఫోర్, దట్ ఈస్ మైనస్ టెన్. అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై బి, దట్ ఈస్ మైనస్ ఫార్టీ బై మైనస్ టెన్, దట్ ఈస్ ఫోర్. ఏ వాల్యూ వచ్చేసింది? బి వాల్యూ కూడా సేమ్ ఇట్లే ఆరోస్ తోటి చేయొచ్చు, కానీ మీకు మళ్ళీ లెంగ్త్ అవుతుంది అని చెప్పట్లేదు. అది ఇంకొక దాన్ని చెప్తా. రమాదేవి మేడం ఆన్సర్ ఇచ్చింది చూడండి ఒకసారి. ఇస్ ఇట్ కరెక్ట్? ఆన్సర్ కరెక్ట్ సార్. ఆన్సర్ సార్ ఇస్ ఈక్వల్ టు 4. చాలా బాగా రెస్పాండ్ చేశారు మరి. అవును, అయితే ఇది కన్వెన్షనల్ మెథడ్ లో మనం సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఫోర్ మైనస్ టూ వై ఇస్ ఈక్వల్ టు 0, 4 ఇస్ ఈక్వల్ టు 2y, సో y ఇస్ ఈక్వల్స్ టు 2. దేర్ ఫోర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 4, వై ఇస్ ఈక్వల్ టు 2. అంటే నేనేమంటున్నా సార్ అంటే, మీరు ఈ కన్వెన్షనల్ మెథడ్ కూడా చేసే అవసరం లేదు. y వాల్యూ కూడా ఇట్లనే కనుక్కోవచ్చు, కాకపోతే దానికి ఒక డిఫరెంట్ మెథడ్ ఉంది, సేమ్ ఇట్లనే ఆరోస్ డిఫరెంట్గా తీసుకుంటాం అంతే. అది కూడా నేను మీకు చెప్తాను, ఇది ప్రాక్టీస్ చేద్దాం ఫస్ట్. లెట్ అస్ సీ వన్ మోర్. ఎందుకంటే ఇది ఈక్వేషన్స్ ఎంత కష్టం అవుతుంది ఒక్కోసారి మనము. ఇప్పుడు ఇక్కడ 3x ఉంది, ఇది ఎంత కష్టం సార్ చూడండి. ఇది మనము అంటే ఈక్వల్ చేయడానికి ఏం చేస్తాము, ఈ సమీకరణాన్ని 3తో మల్టిప్లై చేసి అవన్నీ చేస్తాం. చాలా బాగా ఇబ్బంది పడతారు పిల్లలు దీనిలో నిజానికి క్లాస్ రూమ్లో. అయితే ఎక్స్ కోఎఫిషియన్స్నన్నా లేదా వై కోఎఫిషియన్స్నన్నా సమానం చేయడానికి మనం ఏదో ఒక సంఖ్యతో గుణిస్తూ పోతూ ఉంటాం. సో అది లెంగ్త్ మెథడ్, ఇది షార్టెస్ట్ మెథడ్, విచ్ ఇస్ నాట్ కవర్డ్ ఇన్ స్టేట్ ట్రైనింగ్ ఆల్సో. నా క్లాస్ రూమ్లో నేను రెగ్యులర్గా యూజ్ చేసే మెథడ్ ఇది. ఓకే సార్, నా నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం. ఎక్స్ ప్లస్ టూ వై ఇజ్ ఈక్వల్స్ టు 4, 2x ప్లస్ 4y ఇజ్ ఈక్వల్స్ టు 12. ఇది 10th క్లాస్ ప్రాబ్లమ్ సార్ ఇవన్నీ. ఇందాక నేను ఇచ్చింది కూడా 10th క్లాస్ ప్రాబ్లమే. ఇది సాల్వ్ చేయండి చూద్దాం. మీకు ఒక సార్ వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ చార్ట్ చేయండి, మీరు రేజ్ చేశారట అండ్ చేయమనండి సార్. సెట్ ఏ వచ్చేసి మనకి ఈ రెండింటి మల్టిప్లికేషన్, 12 2 24 మైనస్ 4 4 16, సో ఆన్సర్ 8. సెట్ బి వచ్చేసి ఈ రెండింటి మల్టిప్లికేషన్, ఎక్స్ అండ్ వై. సెట్ బిలో ఎక్స్ అండ్ వై మల్టిప్లై తీసుకుంటాము, సెట్ ఏలోనేమో వై అండ్ కాన్స్టెంట్ తీసుకుంటాము. సో 2 2 4 మైనస్ 4 1 4, 4 4 0. సో ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు సెట్ ఏ బై సెట్ బి, దట్ ఈస్ 8 బై 0. ఇది ఏమొచ్చిందండి, 8 బై 0 వచ్చింది, అంటే అన్డిఫైన్ వచ్చింది. సో వై ఈజ్ ఆల్సో అన్డిఫైన్. సో రెండు కూడా, చాలామంది ఆన్సర్స్ ఇస్తున్నారు, గుడ్ సార్, రెండు కూడా అన్డిఫైన్ వచ్చాయి. ఈ రెండు కూడా అన్డిఫైన్ వచ్చినప్పుడు ఏంటంటే ఇవి ప్యారలల్ లైన్స్. ఎప్పుడైనా కానీ సంథింగ్ బై జీరో అని వచ్చింది అనుకోండి, ఇట్లాంటి ప్రాబ్లంలో సంథింగ్ బై జీరో వచ్చినప్పుడు అది ప్యారలల్ లైన్స్ వస్తుంది. అదే జీరో బై సంథింగ్ వచ్చింది అనుకోండి, ఈ మెథడ్ యూజ్ చేసినప్పుడు జీరో బై సంథింగ్ వచ్చినప్పుడు అది వచ్చేసి కోఇన్సిడెంట్. సో కోఇన్సిడెంట్ లైన్స్. సో సంథింగ్ బై జీరో ఎప్పుడైనా వస్తే అవి ప్యారలల్ లైన్స్, జీరో బై సంథింగ్ వస్తే అది కోఇన్సిడెంట్ లైన్స్. అంటే ఇది మనకు 10th క్లాస్లో గ్రాఫికల్ మెథడ్ ద్వారా మనము ఫైండ్అవుట్ చేస్తాం. ఏవైతే మనము ఖండించుకున్నటువంటి సంఖ్యలు రేఖలు ఉంటాయి దానికి ఆన్సర్ వస్తుంది, సొల్యూషన్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ. ఒకవేళ ఖండించుకోకుండా ప్యారలల్గా ఉంటే మనం రాస్తాం ప్యారలల్గా ఉందని, లేదంటే కోఇన్సిడెంట్ అంటే కోఇన్సిడెంట్స్ రాస్తాం. సో ఇవి వెరిఫై చేయడానికి కూడా ఈ పద్ధతి పనికొస్తుంది, వెదర్ ద గివెన్ ఈక్వేషన్స్ represents parallel lines or coincident lines or intersecting lines. ఈ మూడు రకాల రేఖల్లో ఇచ్చినటువంటి సమీకరణాలు దేనికి సంబంధించినవని మీరు చూసుకోవడానికి, సరిచూసుకోవడానికి, ఆన్సర్ ముందుగా తెలుసుకోవడానికి, వెరిఫై చేయడానికి పద్ధతిని ఉపయోగించవచ్చు. ఇది 10th క్లాస్లో గ్రాఫికల్ మెథడ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం. సో దీన్ని లాస్ట్ ఒకటి చేయండి సార్, తర్వాత వేరే దానికి వెళ్ళిపోతాం. 5x - 3y = 11, మైనస్ 10x + 6y = -22. 10th క్లాస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. సో సాల్వ్. సో ఫస్ట్ ఐఎమ్ రైటింగ్ సెట్ ఏ. సెట్ ఏ ఇక్కడ మనకి వై
అండ్ కాన్స్టెంట్ ఈ రెండు తీసుకుంటాం. సో ఫస్ట్ టాప్ టు బాటమ్ ఆర్ బాటమ్ టు టాప్ లెఫ్ట్ టు రైట్. సో త్రీ మైనస్ ఇటు మైనస్ ప్లస్ 322 జా మైనస్ 6 × 11. సో 66 − 66 = 0. అండ్ సెట్ బి, సెట్ బిలో ఏం తీసుకోవాలి మనం, 5 − 3 − 10 = 6 ఇవి తీసుకుంటాం సెట్ బిలో. ఇవి ఎలా చేస్తాం, ఇట్లా ఫస్ట్ ఇవి మల్టిప్లై చేయమన్నా నేను, మైనస్ ఇటు మైనస్ ప్లస్ 10 × 3 − 5 × 6. సో 30 − 30, సో సెట్ బి ఆల్సో 0. సో 0/0 వచ్చిందంటే ఇవేంటి, కో ఇన్సిడెంట్స్. సో సంథింగ్ బై 0 ఆర్ 0/సంథింగ్ వస్తేనేమో ప్యారలల్ లైన్స్, 0/0 వస్తేనేమో కో ఇన్సిడెంట్స్. ఓకే సార్. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి సార్ నాకు చెప్పాలని అనుకునే, కానీ సరే నేను మళ్ళీ ఏదైనా క్లాస్లో చెప్తా. ఇది ఇంకొక సూత్రం అండి కొత్తది, కాకపోతే దీనికి లిమిటేషన్స్ ఉన్నాయి చూడండి. అంటే ఈక్వేషన్స్ మనం ఫాస్ట్గా చేయడానికి వేదిక్ మ్యాథ్స్ ఎట్లా యూస్ చేస్తాం అనేది. ఇంకొక సూత్రం నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీకు, శూన్యం అన్యత్. స్టేట్ వాళ్ళు కూడా చెప్పలేదండి, రాసుకోండి ఎవరైనా స్టేట్ ట్రైనింగ్ విన్నవాళ్ళు, పక్క జిల్లాలో ఏ జిల్లా ట్రైనింగ్ విన్న వాళ్ళైనా ఇక్కడ ఈ ఏవి ఎక్కడ కవర్ కానీ టాపిక్స్ కవర్ కావు కూడా రాసుకోండి సార్. శూన్యం అన్యత్, దీనికి ఈ ఫార్ములా ఏంటంటే, ఇఫ్ వన్ ఈజ్ ఇన్ రేషియో, ఇఫ్ వన్ ఈజ్ ఇన్ రేషియో ద అదర్ ఈజ్ 0. అంటే దీనికి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ సార్, ఇఫ్ వన్ ఈజ్ ఇన్ రేషియో అంటే ఒకటి రేషియోలో కనుక ఉంటే మిగతాది 0 అవుతుంది. ఒకటి రేషియోలో ఉంటే, ఒకటి నిష్పత్తి రూపంలో ఉంటే, ఒక నిష్పత్తి వస్తే మిగతా పదం 0 అవుతుంది అన్నమాట. శూన్యం అంటే 0, అన్యత్, అన్యత్ అంటే ఇతరది, అంటే ఇతరి, అన్యత్ అంటే అన్య పదాలు ఒకవేళ నిష్పత్తిలో ఉంటే ఈ మిగతా పదము 0 అవుతుంది అని దీని కాన్సెప్ట్. లెట్ అస్ సీ an example. Here 2x + 3y = 6, x + 6y = 12. మామూలుగా ట్రెడిషనల్ మెథడ్లో, కన్వెన్షనల్ మెథడ్లో మనం ఏం చేస్తామండి, ఇది ఈ 2 ఈక్వల్ చేయడానికి దీన్ని 2తో గుణిస్తాం, లేదా ఈ 6 ఇది 6 కావాలంటే దీన్ని 2తో గుణిస్తాం. సో చాలా మనకి ఒక 10 స్టెప్స్ వస్తాయి. ఇది మనం సింగిల్ లైన్లో చూసి కూడా చెప్పే ఆన్సర్స్ అనమాట. ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్లలో పిల్లలకి మీరు నేర్పిస్తే కనుక చాలా సింపుల్గా నోట్ తోటి చెప్పచ్చు. ఒకసారి చూడండి, సో హియర్ y = constant ఒకసారి చూడండి, y = constant. సో y = constant ఏమైంది చూడండి, ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో, ఈక్వేషన్ 1లో 3:6 మనం కట్ చేస్తే 1:2, 3 1s are 3 2s are. ఓకే, ఇన్ ఈక్వేషన్ 2 6:12, 6 1s are 6 2s are. సో అంటే వై కాన్స్టెంట్ కానీ ఎక్స్ కాన్స్టెంట్ కానీ రేషియోలో ఉన్నాయా చూడాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఎక్స్ కాన్స్టెంట్ రేషియోలో లేవు గనక వై కాన్స్టెంట్ రేషియోలో ఉన్నాయా లేదా చూస్తున్నాం. ఓకే, రేషియోలో ఉన్నాయి. ఈక్వేషన్ 1లో అదే రేషియో వచ్చింది, ఈక్వేషన్ 2లో కూడా వీఆర్ గెట్ ద సేమ్ ఆన్సర్, 1:2. సో ఇన్ దిస్ కేస్ ద ఎక్స్ వాల్యూ విల్ బి 0. ఇట్లా ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా చెప్పొచ్చు ఎక్స్ వాల్యూ 0. ఎప్పుడైతే వై కాన్స్టెంట్ కంపేర్ చేశామో ఎక్స్ వాల్యూ 0 అవుతుంది, ఎప్పుడైతే ఎక్స్ కాన్స్టెంట్ కంపేర్ చేశామో వై వాల్యూ 0 అవుతుంది. దిస్ ఇస్ ద మెథడ్. సో ఎక్స్ వాల్యూ వచ్చేసింది, వై వాల్యూ డైరెక్ట్ మనం సబ్స్టిట్యూట్ చేసి చెప్పొచ్చు, 6y = 12. సో ఎక్స్ ఇస్ 0 హియర్, సో 6y = 12, y = 2. దేర్ ఫోర్ x = 0, y = 2. ఇది నోటికి చెప్పొచ్చు అండి, ఇదంతా రాసే అవసరం లేదు, జస్ట్ సింప్లీ వీ కెన్ సీ అండ్ సే ద ఆన్సర్. ఓకే, కాన్స్టెంట్ సేమ్ ఇన్ బోత్ ఈక్వేషన్, సో x = 0. ఓకే, ఇప్పుడు ఇంకొక మోడల్ చూద్దాం, ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్, నెక్స్ట్ వన్, x + 3y = 2,
5x plus 2y is equal to 10. Solve. ఇది నేను ఇంతకుముందు చెప్పిన క్రాస్ వైజ్ మెథడ్లో కూడా చేయొచ్చు, కానీ కొన్ని స్పెషల్ కేసెస్కి మనకు ఇట్లాంటివి వస్తాయి. ఇప్పుడు చూడండి సార్, ఏది వైలు లేవు మనకు, సో వైలకి రేషియో వర్తించదు. ఇక్కడ వై కాన్స్టెంట్కి రేషియో రావట్లేదు, వేరు వేరు రేషియోస్ వస్తున్నాయి. ఎందుకు? 3:2, 1:5 ఆన్సర్స్ వస్తున్నాయి. గుడ్, థ్యాంక్ యూ సార్. సో ఇందులో అప్లై కాదు, వై ఇంతకుముందు తీసుకుంది, వై ఇది అప్లై కాదు. లెట్ అస్ సీ ఎక్స్ ఇస్ టు కాన్స్టెంట్. ఫస్ట్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 1 లో ఎక్స్ కోఎఫిషియంట్ 1:2. ఈక్వేషన్ 2లో ఎక్స్ ఇస్ టు కాన్స్టెంట్, దట్ ఈస్ 5:10. ఇది 1:2, 5:10 ఈజ్ ఆల్సో 1:2. అంటే ఏమైందండి, ఇక్కడ ఎక్స్ ఇస్ టు కాన్స్టెంట్ అనేది సమానంగా వచ్చింది. ఇప్పుడు ఎక్స్తో కంపేర్ చేస్తాం కాబట్టి హియర్ వై విలువ, వై వాల్యూ ఇస్ 0. ఇన్ దిస్ కేస్ వై వాల్యూ ఇస్ 0. ఎక్స్ ఎక్స్ తర్వాత కాన్స్టెంట్ టర్మ్ మధ్యలో రేషియో ఎప్పుడైతే ఈ రెండు ఈక్వేషన్స్లో ఈక్వల్గా వచ్చిందో, అప్పుడు ఇది కాక వేరేది, అంటే ఎక్స్ కాక కాన్స్టెంట్ కాక వేరేది అంటే ఏంది? మనం సూత్రంలో ఏం చెప్పాం? ఇఫ్ ద వన్ ఈజ్ ఇన్ రేషియో ద అదర్ ఈజ్ 0. వన్ ఈజ్ ఇన్ రేషియో అంటే వన్ అని కాదు, రెండు. వన్ అంటే ఏంటి ఇక్కడ? ఎక్స్ కాన్స్టెంట్స్ రేషియోలు ఉన్నాయి, ఇక మిగతాది 0 అంటే ఏంది? వైనే 0. సో వై 0 వచ్చేసింది. సో ఎక్స్ ప్లస్ 3y ఇజ్ ఈక్వల్ టు 2, వై ఇస్ 0, సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2. దేర్ ఫోర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 2 అండ్ వై ఇస్ ఈక్వల్ టు 0. అంటే నోటికి చెప్పొచ్చండి, అంటే ఇది ఒక పర్టికులర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇట్లా చేయలేము మనము. అంటే ఎక్కడైతే రేషియో వర్తిస్తుందో అక్కడ మాత్రమే చేయగలుగుతాం. థ్యాంక్స్, చాలా మంది ఆన్సర్స్ ఇస్తున్నారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 1 అయిపోయింది, మరి మీకు ఓపిక ఉంటే ఇంకా కొన్ని చూద్దాం సార్. వేరే అంటే ఇవి కాదు, ఇది అయిపోయింది ఇంకా ఇంతే. ఎగ్జాంపుల్స్ మీకు కావాలంటే నేను గ్రూప్లో పెడతాను చాలా వరకు. ఇంకా ఇందులో కూడా ఈక్వేషన్స్లో కూడా ఇంకొక 5-6 రకాలు ఉన్నాయి, డిఫరెంట్ అంటే స్పెషల్ కేసెస్. ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు, ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు అయితే మనం 2-3 పేజెస్ చేస్తాం ఈక్వేషన్స్లో ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు. అది కూడా మనం జస్ట్ సింపుల్గా చెప్పేసేయచ్చు, అవన్నీ కూడా మళ్ళీ కవర్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీకి వస్తున్నాను. కోఆర్డినేట్ జామెట్రీ, సో ఇక్కడ మన నేను ఒక కొత్త ఫార్ములా మీకు ఇవ్వబోతున్నాను సార్. ఫైండింగ్ ద లైన్ ఈక్వేషన్ when the points are given, ante x1 y1 x2 y2 ane rendu points ichinappudu equation enti anedi kanukobothunnam. Finding the line equation when the two points are given, conventional method enti ok sar chuddam. So conventional method regular ga mana classroom lo chese method entante y minus y1 is equals to y2 minus y1 by x2 minus x1 into x minus x1. Leda y is equal to m into x minus, y minus y1 is equals to m into x minus x1. M ante slope. Atla chala rakalga raskochu idu atu itu. Idi formulas, 2-3 types formulas raskochu. Okay? Idi regular method. Ippudu Vedic method lo manam etla chestam. సో వేదిక్ మెథడ్లో ఎట్లా చేస్తామంటే, హియర్ యూ హ్యావ్ టు ఫైండ్ 3 వాల్యూస్. వేదిక్ మెథడ్లో మీకు వచ్చే ఆన్సర్ ఎట్లుంటుందంటే, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్ములా ఉంటుంది. అంటే సి ఇట్ సైడ్ ఉంటుంది, అట్ సైడ్ ఉంటుంది. ఇంతకుముందు చేసిన వాటిలో సి అట్ సైడ్ ఉండే, ఇప్పుడు మీకు వచ్చే ఆన్సర్ ఇట్లుంటుంది అనమాట. ఎక్స్ టర్మ్ వై టర్మ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, హియర్ లెట్ సి వాట్ ఆర్ ద ఎక్స్ వై జెడ్, వాట్ ఆర్ ద ఏబిసి. ఇక్కడ ఏ అంటేనేమో ఫార్ములా, y మైనస్ వై వన్. బి అంటే ఫార్ములా, ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్. సి అంటే ఫార్ములా, ఎక్స్ వన్ వై టూ మైనస్ ఎక్స్ టూ వై వన్. అంటే మీకు డౌట్ వస్తుంది కదా సార్, ఇవి కూడా అవే కదా సార్, అంటే ఇవి కూడా అవే సార్, కానీ ఇవి కూడా అవే కానీ దీని నుంచే ఇది వచ్చింది. వేదిక్ మ్యాథ్స్ నుంచే ట్రెడిషనల్ కన్వెన్షనల్ మ్యాథ్స్, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి మ్యాథ్స్ వచ్చింది.
సో దీనికి మూలం ఇది. 3000 సంవత్సరాల క్రితం కనుక్కున్నటువంటి సూత్రాల ప్రకారం మొదట చేసింది ఈ పద్ధతి. ఓకే సార్, కొందరికి ఫార్ములా గుర్తు రాకపోతే కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఏ అంటే మామూలుగా ఎక్స్ మల్టిపుల్ కదా, ఇక్కడ సింపుల్గా గుర్తు రావాలంటే ఏంటంటే ఏ అనేది ఎక్స్ యొక్క మల్టిపుల్ కానీ ఇక్కడ వై టర్మ్స్ ఉన్నాయి, బి అనేది వై యొక్క మల్టిపుల్ కానీ ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి, సి అనేది కాన్స్టెంట్ టర్మ్ కానీ ఇక్కడ ఎక్స్ వైలు ఉన్నాయి, కాన్స్టెంటే కానీ ఎక్స్ వైలు ఉన్నాయి. సో ఇట్లా గుర్తుంచుకుంటే ఫార్ములా ఈజీగా గుర్తుంటుంది. సో ఐఎమ్ గివింగ్ 2 పాయింట్స్, ఒక 2 పాయింట్స్ ఇస్తా చేద్దాం. 2, 3, 4, 5 చేయండి సార్ అందరు. ఇది x1 y1 x2 y2. సో ఏ ఇస్ ఈక్వల్స్ టు వై మైనస్ వై వన్. ఓకే, సారీ వై వన్ మైనస్ వై టూ. ఇది x2 మైనస్ x1. వై వన్ వన్ టూ టూ వన్. ఏ అంటేనేమో ఎక్స్ కోఎఫిషియంట్ కానీ వైలు తీసుకోవాలి, బి అంటేనేమో వై కోఎఫిషియంట్ కానీ ఎక్స్లు తీసుకోవాలి. 1 2 2 1 గుర్తుంచుకోండి. 1 2 2 1 1 2 2 1. ఓకే సార్, ఏ ఈక్వల్ టు వై వన్ మైనస్ వై టూ. ఓకే సార్, రాస్తున్నా సార్. ఏ ఈక్వల్ టు వై వన్ మైనస్ వై టూ, అప్పుడు 1 రాయలేదు నేను, సారీ. బి ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1. అంటే మీకు ఈజీగా గుర్తుండాలంటే ఏ అనేది ఎక్స్ యొక్క గుణకం కనుక, అంటే ఏ వచ్చిన చోట ఎక్స్ రావాలి, కానీ ఇక్కడ మనం వైల్ రివర్స్గా రాసుకుంటాం, వైల్ రాసుకుంటాం. బీలో వచ్చిన చోట మనకు వై వస్తుంది మామూలుగా, కానీ మనం ఎక్స్లు రాసుకుంటాం. సి వచ్చిన చోట ఎక్స్లు వైలు రావు, ఇది కాన్స్టెంట్ టర్మ్ కానీ మనం ఇక్కడ ఎక్స్ వై తీసుకుంటాం. సో 1 2 2 1 1 2 2 1. ఓకే రైట్, 1 2. y1 మైనస్ y2, దట్ ఈస్ 3 మైనస్ 5, దట్ ఈస్ 2. బి ఈజ్ ఈక్వల్స్ టు x2 మైనస్ x1, x2 మైనస్ x1, దట్ ఈస్ 4 మైనస్ 2, దట్ ఈస్ 2. సి ఈజ్ ఈక్వల్ టు x1 y2 y2 x1, లేదంటే మనం ఇట్లా రాసుకోవచ్చు 2 3 4 5 క్రాస్ మల్టిప్లికేషన్. ఇట్లా 2 5 2 × 5 − 4 × 3, 2 5 10 − 4 3 12, దట్ ఈస్ −2. సో మనకి 3 కూడా వచ్చేసినాయండి, +2 +2 − 2. డైరెక్ట్గా రాసేయండి, మన ఫార్ములా ఏంటి, ax + by + c = 0. ఏ దగ్గర 2 రాయండి, 2x, బి దగ్గర 2 రాయండి, 2y, సి దగ్గర −2 రాయండి, −2 = 0 అయిపోయింది. లేదా 2 మనం తీసి డివైడ్ చేసేస్తే 2తో x + y − 1 = 0. చాలామంది ఆన్సర్స్ ఇస్తున్నారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ వాల్యూస్, బి వాల్యూస్, సి వాల్యూస్ ఇస్తున్నారు. ఇట్లా −2x వచ్చింది సార్ ఒకరిద్దరికి. ఫస్ట్ ఇది −2 సార్, సార్ 3 − 5 కరెక్టే వాళ్ళు చెప్పింది, −2x + 2y − 2. సో అంటే ఆన్సర్ −x + y − 1. ఇక్కడ నేను గమనించలేదు, 3 − 5 − 2, 3 − 5 − 2 కరెక్ట్. ఓకే, ఐ థింక్ ద లిజనర్స్ హు ఆర్ వాచింగ్ ఈజ్ అటెంటివ్. అది నేను కావాలనే చేసిన, కరెక్ట్గా అంటే అందరు అలర్ట్ ఉన్నారా, మరి 1 అవుతుంది, అందరిని ఇబ్బంది పెడుతున్నా అన్న ఉద్దేశంతో. సరే, ఓకే సార్, 7 - లాస్ట్ 1, ఎక్కువ నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. అదే, ఫైండ్ ద లైన్ ఈక్వేషన్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ దీస్ 2 లైన్స్. సో దిస్ ఇస్ x1 y1 అండ్ ఇట్ ఈస్ x2 y2. సో ఏ ఇస్ ఈక్వల్స్ టు, ఏ అంటే ఎక్స్ గుణకం కానీ మనం వైలలో రాయాలి. సో y1 - y2 − 2 − 4, దట్ ఈస్ −6. బి ఈజ్ ఈక్వల్స్ టు, అప్పుడు 1 2 రాసాం కాబట్టి ఇప్పుడు 2 1 రాయాలి, అంటే x2 - x1, దట్ ఈస్ 3 - 7. 3 - 7 మీన్స్ −4. B is equal to −4. ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్, సో కాన్స్టెంట్ టర్మ్లో 1 2 2 1, x1 y2 − x2 y1, 1 2 2 1. లేదా మీకు ఈ ఫార్ములా గుర్తుండదు అనుకుంటే జస్ట్ నంబర్స్ రాసుకోండి అండ్ క్రాస్ మల్టిప్లై చేయండి. 7 4 − 3 − 2 = 3 × −2. 7 4 = 28, −(-+) 3 × 2 = 6, దట్ ఈస్ 34. దిస్ ఇస్ కాన్స్టెంట్ టర్మ్. మనం ఈక్వేషన్ ఎట్లా ఉంటుంది అన్నాం, ax + by + c = 0.
Now the equation is minus 6x minus 4y plus 34 is equals to 0. ఈ అన్నిట్లో 2 కామన్ ఉంది కనుక 2 మనం రిమూవ్ చేస్తే మైనస్ 3x మైనస్ 2y ప్లస్ 17 ఈజ్ ఈక్వల్స్ టు 0. మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ సెంట్ దేర్ ఆన్సర్స్. చాలా వరకు సంధ్యారాణి మేడం గారు చాలామంది పంపించారు. నవీన్ కుమార్ సార్ కొంచెం ప్లస్ మైనస్లు చూసుకోండి ఒకరు ఒకరు అది. సో ఇది కన్వెన్షనల్ మెథడ్కి భిన్నంగా మనం చేసే ఇవన్నీ మనము స్టెప్స్ అలవాటు కోసం ఇదన్నీ రాస్తున్నాం సార్. కానీ ఆబ్జెక్టివ్ టైప్లో ఇవన్నీ స్కిప్ చేసి డైరెక్ట్గా మనం ఇక్కడ చూసి ఆన్సర్ రాసేయచ్చు. జస్ట్ వన్ స్టెప్లో ఆన్సర్ రాయచ్చు, ఒకటే స్టెప్ వేయాలి డైరెక్ట్. అట్లయితే మనం పర్ఫెక్షన్ వచ్చినట్టు. ఇవన్నీ ఫార్ములాస్ రాసి మనం ఇది చేస్తే గనక లాభం లేదు. ఆబ్జెక్టివ్ కోసం మీరు ఈ మెథడ్స్ ఫాలో కావాలి. ఎందుకంటే నాస్ టెస్ట్ ఇంకా ముందు ముందు రాబోయే రోజులలో కూడా నాస్ టెస్ట్లు ఇంకా రాబోతున్నాయి సార్. ఈ సంవత్సరం కూడా పెట్టేది ఉండే యాక్చువల్గా కోవిడ్ కండిషన్స్లో వాళ్ళు ఇయ్యలేదు. మొన్న ఈ మధ్య పేపర్లో చదివాను నేను, నాస్ టెస్ట్లు కంటిన్యూస్గా ఉంటాయంట. సో ఇట్లాంటి మెథడ్స్ మనము అడాప్ట్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ అటెండ్ చేయడానికి వీలవుతుంది. సో దిస్ ఇస్ వాట్ ద మెథడ్. అండ్ నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ ఫార్ములా. సార్ ఏమో గారు చెప్పండి. రమణారెడ్డి సార్ మరి ఒకసారి అడగండి వాళ్ళకు ఓకేనా అంటే లెట్ అస్ కంటిన్యూ. కంటిన్యూ కండి, 158 ఉన్నారు. ఒకసారి ఈ మ్యాప్ చూడండి. ఇది ఆల్రెడీ మీకు తెలుసు, నేనేం కొత్తగా చెప్పేది లేదు. కోఆర్డినేట్ జామెట్రీలో సెక్షన్ ఫార్ములా అంటే ఈ అంతరఖండాలకు సంబంధించినటువంటి ఫార్ములా. అంటే రెండు బిందువులని మరొక బిందువు ఖండించేటటువంటి నిష్పత్తి, అంతరఖండము అంటాము. సో మామూలుగా ట్రెడిషనల్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే ఫార్ములా ఏంటంటే, నేను మామూలుగా బుక్లో ఎంఎస్టీ అన్న ఉంటుంది, ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ బిందువులను ఎంఎస్టీ ఎన్ అని టెక్స్ట్ బుక్లో ఉంటుంది, నేను మాత్రం ఇది వాడను, ఎం వన్ ఇస్టు ఎం టూ అని వాడతాను. సో ఇక్కడ రెండు బిందువులు ఉన్నాయండి, ఎక్స్ వన్ వై వన్ ఇంకొకటి ఎక్స్ టూ వై టూ. ఈ రెండు బిందువులను ఒక బిందువు పి అనే బిందువు ఎం వన్ ఇస్టు ఎం టూ రేషియోలో డివైడ్ చేస్తే ఈ బిందు యొక్క నిరూపకాలు ఎట్లా ఉంటుంది? వాట్ ఇస్ ద పాయింట్ ఈజ్, వాట్ ద పాయింట్ ఈజ్. ఓకే సరే చూద్దాం సార్. దీనికి ఫార్ములా ఆల్రెడీ మనకు టెక్స్ట్ బుక్లో ఉండే ఫార్ములా, ఎం వన్ ఎక్స్ టూ ప్లస్ ఎం టూ ఎక్స్ వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ. ఇది ఎక్స్ ఎక్స్ ఆర్డినేట్ అండ్ ఎం టూ సారీ ఎం వన్ వై టూ ప్లస్ ఎం టూ వై వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ. ఇది అంతరంగా. బాహ్యంగా అంటేనేమో మైనస్ వస్తుంది మధ్యలో. ఓకే పైన మైనస్ కింద కూడా మైనస్, సేమ్ టర్మ్స్. ఇది మనకు తెలిసిన మెథడ్. మీరు కూడా వన్ టూ రాస్తే బాగుంటుందేమో సార్, ఎందుకంటే వన్లు ఉన్న చోట టూలు వస్తాయి, టూలు ఉన్న చోట వన్ వస్తుంది. వన్ టూ టూ వన్, వన్ టూ టూ వన్ అట్లా. అంటే పిల్లలకు ఈజీ అవుతుంది మెథడ్. అది బుక్లో కావాలని ఎం ఇస్టు ఎన్ అని రాసిండు, ఎం ఎన్ అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు పిల్లలు. నేనేమంటున్నా వన్ టూ టూ వన్, ఇది ఇటు గుణిస్తాం ఎప్పుడు కూడా ప్రతిసారి ఎక్స్, ఇది ఇటు గుణిస్తాం ఇది ఇటు గుణిస్తాం, ఎం వన్ ఎక్స్ టూ ఎం టూ ఎక్స్ వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ, ఎం వన్ వై టూ ప్లస్ ఎం టూ వై వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ. బై హార్ట్ చేసే అవసరమే లేదు. సో దిస్ ఇస్ ద ట్రెడిషనల్ మెథడ్. నౌ I am shifting to the Vedic method which is useful. So ikkada manaki itlanti case lo m by n is equals to formula x minus x1 by x2 minus x, or formula raskondi sir, section formula. Section formula కాపీ చేసుకోండి, అదర్వైజ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. మనము ఎక్స్ టర్మ్స్లో రాసాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. అండ్ నౌ ఐఎమ్ రైటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై, వై మైనస్ వై వన్ బై వై టూ మైనస్ వై. సో ఇది ఆన్సరే, ఇది ఆన్సరే, రెండు కరెక్ట్ ఆన్సర్స్. మీరు యూ కెన్ యూజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా, ఆర్ యూ కెన్ యూజ్ ద వై ఫార్ములా ఆల్సో. దీంతో డైరెక్ట్గా మీకు రేషియో వచ్చేస్తుంది నిష్పత్తి, ఒక్కటే స్టెప్.
ఒక్కటే స్టెప్, మీరు ఏం చేయని అవసరం లేదు. ఓకే సార్, లెట్ అస్ సీ వన్ ప్రాబ్లం. ఓకే సార్, నౌ మైనస్ 310, 6 మైనస్ 8, రేషియో 2:3. Then find the point. Okay, a point is in intersecting the line which is there on -310, 6 - 8, ratio is 2:3. So ikkada ratio ichadu, manam ratio ganukotle, ratio ikkada kanukune formula icha gani nenu deeniki reverse problem cheptunna. It is easy, direct ga meer substitute cheyachu. Ikkada nenu em chesanu, ratio ichanu, మనము బిందువులు అడుగుతున్నాం. సో వి రిక్వైర్ ద పాయింట్ విచ్ ఇస్ ఇంటర్సెక్టింగ్ దిస్ లైన్. ఓకే, సో ఇది మనకి రేషియో ఇచ్చాడు 2:3, మనం కనుక్కోవాల్సింది పి. ఓకే సార్, ఇప్పుడు ఫార్ములా వచ్చేసి m/n ఈక్వల్స్ టు x minus x1 by x2 minus x1 x2 minus x is x minus x1 is -3 by x2, ఇది x2, ఇది y2, x1 y1. సో x2 ఇస్ 6 మైనస్ x2 minus x. సో m/n మనకు తెలుసు 2/3. సో x+3 by 6 - x = 2/3. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో మనకి 3x + 9 = 12 - 2x. వీటి తీసుకొస్తే 5x = 3. సో x = 5/3. సో ఎక్స్ వచ్చేసింది, ఇట్లాగే వై. m/n = y - y1 / y2 - y. ఓకే, సో x = 3/5, y - 10 - 8 - y. ఇది సెకండ్ది 2/3. దీని ద్వారా మనకి y విలువ వస్తుంది. సో ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3y - 30 = -16 - 2y. సో ఆన్సర్ వచ్చేసి 5y = 14 అండ్ y = 14/5. దేర్ఫోర్ x = 3/5, y = 14/5. మేబీ ఇట్ ఈస్ లెంగ్తీ, బట్ అంటే ఈ పాయింట్ కనుక్కోవడం లెంగ్తీ అవుతుంది. రేషియో కనుక్కోవడం సింగిల్ స్టెప్. మీకు రేషియో కనుక్కోవాలంటే సింగిల్ స్టెప్లో కనుక్కోవచ్చు. ఓకే, ఇప్పుడు రేషియో కనుక్కునేది చూద్దాం ప్రాబ్లం. నేను మీకు ఈ నోట్స్ అన్నీ కూడా అందులో పెడతాను సార్, గ్రూప్లో పంపిస్తాను. పీడిఎఫ్ ఫార్మాట్ యూ కెన్ ప్రింట్ అవుట్, యూ కెన్ మేక్ ప్రింట్. -310, 6, 8 లను కలిపే రేఖను, ఇవన్నీ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్సే. 1, 6 టెన్త్ క్లాస్ ప్రాబ్లం. ఏ నిష్పత్తిలో విభజిస్తుంది? ఇప్పుడు ఇక్కడ ఫార్ములాను అప్లై చేసుకున్నాం. దిస్ ఇస్ -310 అండ్ ఇట్ ఈస్ 6, 8. ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈస్ గివెన్ 1, 6. వీ హ్యావ్ టు ఫైండ్ ద m = n, ద రేషియో వీ హ్యావ్ టు ఫైండ్. సో మనకు తెలుసు ఫార్ములా ఏముందండి, మనకి m/n = రేషియో x - x1 / x2 - x. సో x అంటే ఇక్కడ ఇది తీసుకోవాలి. ఓకే సార్, సో మనకేమొస్తుంది, 1 - x అంటే ఇది, ఇది xy బిందువు కదా, మనకు విభజించే బిందువు xy కాబట్టి ఇది x, ఇది y. సో x - x1 దట్ ఈస్ 1 - -3 బై x2 - x1 x2 - x దట్ ఈస్ 6 - x is 1. సో 1 + 3/5 దట్ ఈస్
4/5. So the ratio is 4:5. Minus vaste ganaka negative vaste bahyanga anrastam. Positive vaste antaranga. Idi gurtunchukondi. Eppudaina negative symbol vaste bahyanga kandistundi anrastam. Positive vaste antaranga kandistundi anrastam. Okay? So this is what the section formula in coordinate geometry. Okay, sir. Now. Sir. Sir. సరిపోతుంది హార్డ్ టాపిక్స్ ఏమున్నాయో ఆ గ్రూప్ లో షేర్ చేయమందాం. అవును సార్. డిస్కస్ చేస్తే ఇంకా బాగుంటది. ఓకే సార్. ఓకే వెల్ నైస్ క్లాస్ బై మిస్టర్ హరి ప్రసాద్ సార్. ఎవరైనా సార్ అన్మ్యూట్ చేస్తే ఎవరైనా మాట్లాడతారా మాట్లాడు సార్. ఓకే వాళ్ళే అన్మ్యూట్ చేసుకోవాలి. చేసుకొని మాట్లాడచ్చు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు సార్. Excellent, very useful content. మాట్లాడండి సార్. శ్రీనివాస్ అన్నారా చాట్ల శ్రీనివాస్ టైప్ చేస్తారు సార్. ఒక మాట్లాడితే బాగుంటది మన మాట్లాడితే బాగుంటది. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడమని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. హలో సార్. సార్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. హలో సార్. సార్ క్లాస్ చాలా బాగుంది. అయితే సార్ ఇది మనము ఓన్లీ ఫ్యాక్ట్ అంటే మనకు వచ్చిన ఆన్సర్ ను వెరిఫికేషన్ చేసుకోవడానికైనా సార్ మన డైరెక్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు పిల్లలకి. ప్రసాద్ సార్ మీద క్లారిఫికేషన్ కోసమే చెప్పొచ్చు. హలో హరి ప్రసాద్ సార్ హలో ప్రసాద్ రెస్పాండ్ కావడం ఒకసారి ఒక్కండి ఆగండి ఆగండి అవుతాడు. అశోక్ సార్ అశోక్ సార్ మాట్లాడండి. హరిప్రసాద్ సార్ తో మాట్లాడిపోయండి. సార్ 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 మాట్లాడండి. వాళ్ళు ఏదో డౌట్ ఇప్పుడు ఇందాక ఏమన్నారంటే క్లాస్ రూమ్ లో యూజ్ చేయొచ్చా ఓన్లీ మనం దీనికోసమేనా యూజ్ చేయొచ్చు సార్. అయితే మనకి షార్ట్గా ఆన్సర్స్ ఎప్పుడైనా రిక్వైర్డ్ ఉన్నప్పుడు ఆబ్జెక్టివ్ మెథడ్ లో ఈ మెథడ్స్ కంపల్సరీ యూజ్ చేయాలి సార్. రాబోయే రోజు సార్ యూస్ఫుల్ కాంపిటేటివ్ కి యూస్ఫుల్ సార్ ఇది మనకి మెథడ్స్ అన్ని కూడా. గుడ్ ఆఫ్టర్నూన్. ఇది లీనియర్ ఈక్వేషన్స్ సాల్వ్ చేసే మెథడ్ మనకు ఆల్రెడీ ఓల్డ్ టెక్స్ట్ బుక్ క్రామర్స్ రూల్ మోడల్ ఉంది సార్ మనకి. ఎగ్జాక్ట్లీ క్రామర్స్ రూల్ కి ఎక్స్టెన్షన్ అనిపిస్తుంది నాకైతే. మనకప్పుడు ఎక్స్ వాల్యూ ఎలా ఉంటుంది అంటే డెల్టా 1/డెల్టా వాల్యూ డెల్టా 2/డెల్టా డిస్క్రిమినెంట్ మ్యాట్రిక్స్ ఫామ్ చేసేసి డిస్క్రిమినెంట్ డిటర్మినెంట్ తీసుకొని డిటర్మినెంట్ తీసుకొని వాటి
డెల్టా వన్ బై డెల్టా, డెల్టా టూ బై డెల్టా చేస్తే ఎక్స్ వాల్యూ వై వాల్యూ వచ్చేది. వాట్ ఎవర్ యు సే ఇస్ రైట్ సార్. కపిల్ సార్ మన వేదిక్ మ్యాథ్స్ ని హైజాక్ చేసారు అందరూ. సో హైజాక్ చేసి వాళ్ళ పేరు పెట్టుకున్నారు అంతే. ఆఫ్ కోర్స్, బట్ మీరు చెప్పేటప్పుడు కూడా సెట్ ఏ సెట్ బి బదులు మ్యాట్రిక్స్ తో ఫామ్ చేస్తే ఇంకా ఈజీ అయిపోతుంది కావచ్చు. మ్యాట్రిక్స్ ఫామ్ లో కూడా చెప్పొచ్చు సార్. కానీ పిల్లలకి మ్యాట్రిక్స్ మనం చేసేది కూడా ఇప్పుడు మీరు డిటర్మినెంట్ చేస్తున్నారు కదా సార్. ఏ ఇంటూ ఏబిసిడి మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ అంటే ఏడి మైనస్ బిసి చేస్తున్నాం మనం. ఇప్పుడు మ్యాట్రిక్స్ అనేది వీళ్ళకు తెలియదు కాబట్టి సార్ మనము అట్లా ఈ మెథడ్ యూజ్ చేస్తాం. ఇది ఫస్ట్ న్యాచురల్ మెథడ్ సార్ ఇది. అంటే ఓకే సార్, అది కూడా యూజ్ చేయొచ్చు కపిల్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. లక్ష్మణ్ సార్ మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. లక్ష్మణ్ రావు జడ్పీఎస్ఎస్ దిలార్పూర్ మాట్లాడండి. చెప్పండి. హరిప్రసాద్ సార్ నమస్తే. నమస్తే లక్ష్మణ్ సార్. అన్న నమస్తే సార్. ఇది అంటే కింది లెవెల్ 6th 7th 8th వాళ్ళకైతే బాగా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటా. అవును సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళకు పాలినామిల్స్ మీద చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఇది చాలా బాగుంది సార్ మీరు చెప్పింది. థ్యాంక్ యూ. ఇంకా రాబోయే రోజుల్లో కొంచెం ఆ టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుతున్నాం. మళ్ళీ నెక్స్ట్ దానిలో తీసుకుందాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో సార్. నేను అశోక్ని. సార్ చాలా బాగుంది సార్. క్లాస్ రూమ్ లో వెరీ యూస్ఫుల్. మీరు అన్నట్లు ఆబ్జెక్టివ్ టైప్ దానికి లెంత్ గా చేసుకోకుండా ఇమీడియట్ ఆన్సర్ చెప్పేటట్లు బాగుంది సార్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అయితే చాలా బాగా చేస్తారు సార్. ఎందుకంటే మనకి అది మొత్తం డెరివేషన్ రాసే అవసరం లేదు కదా సార్. సొల్యూషన్ డైరెక్ట్ ఆన్సర్ చాలా బాగా చెప్పచ్చు సార్. మీకు కాస్త నెట్ అది ప్రాబ్లం అయినట్టుంది మధ్యలో, అది కాకుండా ఇంకా బాగుండేది. అంటే సార్ ఓన్లీ ట్రిగ్నోమెట్రీ మీద మనం ఒక 3 క్లాసెస్ చెప్పొచ్చు సార్. అంత కంటెంట్ ఉంది. ట్రిగ్నోమెట్రీ చాలా ఈజీగా చెప్పొచ్చు. నెక్స్ట్ అంటున్నది కదా సార్. సార్ ఆ రోజు తీసుకున్నది సార్. ఆ రోజు ఇప్పుడు నెక్స్ట్ మన క్లాస్ అంటున్నాడు కదా సార్. ఓకే సార్. లక్ష్మణరావు సార్ దిలార్పూర్ సార్. అదిగో సార్, కంగ్రాచులేషన్స్. చాలా బాగా చెప్పిను. చాలా మేము అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే టెక్స్ట్ బుక్ లో ప్రతి చాప్టర్ కూడా వేదిక్ మ్యాథ్స్ ను ఉపయోగించి చెప్పచ్చు. మీకు ఎంతసేపు ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బైఏ అంటే కాన్సన్ట్రేషన్ చేసినాం. ఈక్వేషన్స్ కానీ సొల్యూషన్స్, ఈవెన్ జామెట్రీలో కానీ వేదిక్ మ్యాథ్స్ ఉపయోగించి ఈజీ చేయొచ్చు పిల్లలకు అనేది చాలా బాగా చెప్పిండు. అట్లనే మీరు అన్నట్టు ట్రిగనోమెట్రీ అనే కాకుండా అన్ని అంటే ఏ చాప్టర్ లో ఏ విధంగా ఉపయోగించవచ్చు అనేది మీరు పీడిఎఫ్ పెడతామన్నారు. థ్యాంక్ యూ సార్. ఇవాళ చెప్పిన నేను ఇవాళ సాయంత్రం లోపు మీకు పీడిఎఫ్ పెడతాను. ఒక రిక్వెస్ట్ ఏంటంటే సార్, చెప్పండి. వేదిక్ మ్యాథ్స్ అనేది ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై అంటే ప్లస్ మైనస్ ఇంటూ వరకు అని ప్రైమరీ స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది సార్. వాళ్ళకైతే స్పెసిఫైడ్ గా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం సార్. యాక్చువల్ గా చెప్తున్నది మీకు ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నది స్కూల్ కాంప్లెక్స్ లెవెల్ లో. మీరు వాళ్ళకి ఇస్తారు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ టూ త్రీ సెషన్స్ ప్రైమరీ లెవెల్ కు ఇద్దామనే ఆ ఉద్దేశంతోనే మీకు ఇప్పుడు ట్రైన్ చేస్తున్నారు. వాళ్ళకి చెప్తే వాళ్ళు మన దగ్గరకి వచ్చేసరికి దాన్ని పర్ఫెక్ట్ చేస్తారు సార్. సిక్స్ సెవెంత్ లో నేర్పించేసరికి మాకు ఆల్రెడీ ప్లస్ వచ్చు అనేది వాళ్ళ దగ్గర అయిపోతుంది. మీ కోఆపరేషన్ తోనే అందరు అందుకే అందరు మ్యాథ్స్ టీచర్ ఎవరిని పంపించినా స్కూల్ కాంప్లెక్స్ లో పోయి చెప్పేటట్టు రెడీ కండి అని చెప్పారు. ఆల్రెడీ మేము రెండు మూడు క్లాసులు ప్రైమరీ లెవెల్ కాంప్లెక్స్ లో తీసుకున్నాం సార్. తీసుకున్నారు ఇప్పుడు ఇంకా ముందు కూడా ఇంకా చేయడానికి. సదానందం గారు మాట్లాడతారా సార్? థ్యాంక్ యూ సదానందం గారు. హెడ్ మాస్టర్ చెప్పండి. ప్రసాద్ గారు బాగుంది క్లాసు, ఇంకా తీసుకోవాలి. అన్ని చాప్టర్ తీసుకుంటే బాగుంటది. బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. కంపల్సరీ సార్ రాబోయే చాలా బాగుంది. వేదిక్ మ్యాథ్ మన వేదిక్ మ్యాథ్స్ ను తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఓకే సార్, బాగుంది, చాలా బాగుంది. ప్రసాద్ గారు ఒకటి చెప్పండి సార్. చెప్పండి. ఈ ప్యారలల్ లైన్స్ ఖండన రేఖలు ఈ ఒక్కసారి చెప్పండి సార్. ఒక్కసారి అది నాకు అది కరెక్ట్ అప్పుడు డిస్టర్బ్ అయింది కొద్దిగా. ప్యారలల్ లైన్స్ ఖండన రేఖలు ఒక్కసారి సార్. ఇది మనకి యూట్యూబ్ లో లైవ్ వస్తుంది సార్, నేను చెప్పండి చెప్తాను.
యూట్యూబ్ డైరెక్ట్ పెట్టాం, లేదా ఇంకోటి సైన్స్ రీసెర్చ్ గ్రూప్ అని ఒకటి ఉంది, దాంట్లో కూడా యూట్యూబ్ లో వస్తుంది మనకు. అన్ని వంటి ఇంకా మీరు మంచి తీసుకురా వెళ్ళారు మాట తీసుకురా ఇంకొంచెం డీటెయిల్ గా ఇంకా బాగుండేవి. చాలా సార్, చాలా చాలా థ్యాంక్స్ సార్. ఓకే థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు. హరిప్రసాద్ గారు సార్ ఇప్పుడు చేయగలుగుతారు అది మరి ఏది సార్ అండర రేఖలు ఇందాక సార్ అన్నది ఇప్పుడు ఎందుకు సార్ ఇక అది లైవ్ లో చూసుకోమండి సార్. ఓకే ఓకే ఒకవేళ ఏదైనా ఉంటే మళ్ళీ చూద్దాం. ఓకే చూసిన తర్వాత మధ్య లేకపోతే ఖచ్చితంగా మీకు మళ్ళీ సార్ మీరే అన్మ్యూట్ చేసుకోండి జయలక్ష్మణ్ సార్. సార్ ఇది సార్ సదానందం గారు అన్నట్టు సదానందం ఒక్క నిమిషం సార్ సదానందం సార్ అన్నట్టు అది ఇంకా మెథడ్స్ మూడు నాలుగు ఉన్నాయి సార్ దాంట్లో, అది ఎట్లాగో నెక్స్ట్ మనం కంటిన్యూ చేయాల్సిందే అది. అది మళ్ళీ ఒకవేళ మీరు వీడియో చూడండి మన డౌట్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంకా త్రీ మెథడ్స్ ఉన్నాయి అవి కూడా యూజ్ చేయొచ్చు. చాలా చెప్పండి చక్కని మన మ్యాథ్స్ లో అంటే ఏ చాప్టర్ కైనా వేదిక మ్యాథ్స్ ద్వారా పిల్లలకి సులభంగా చెప్పి వారికి అర్థం చేయించడానికి మంచి ఉదాహరణల ద్వారా చెప్పడం జరిగింది. ఇక మిగతా చాప్టర్స్ కూడా సార్ అన్నట్టు వాటిని అన్వయించి చెప్పడానికి ప్రయత్నించి మనం పిల్లలకి ఇంకా అర్థం చేయించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిగతా వాటిని కూడా నెక్స్ట్ రాబోయే రోజుల్లో వాటిని కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ సార్ హలో చెప్పండి సార్. నమస్కారం సార్, ప్రస్తుతం నేను మీ స్టూడెంట్ కాంతి మాట్లాడుతున్నాను సార్. కాంతి సార్ ప్రస్తుతం టీచర్ సార్, యుఆర్ఎస్ మళ్ళీ మీరు నైన్త్ టెన్త్ లో టీచ్ చేసినట్లు అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి మీరు చెప్పే మెథడ్స్ అప్పుడు కూడా నేను డిఎస్సి కోచింగ్ వచ్చినప్పుడు అప్పుడు కూడా యూజ్ అయినాయి సార్, ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి రివైజ్ చేసినట్లు అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎవరన్నా సార్? నమస్కారం సార్. ఈరోజు సార్ చెప్పింది చాలా యూస్ఫుల్ ఉంది, అంటే ప్రతి ఒక్క టీచర్ కి కూడా క్లాస్ రూమ్ లో ఇంప్లిమెంటేషన్ అనేది ఇంపార్టెంట్ కదా సార్, మనం ఎన్ని నేర్చుకున్నా కూడా. సో సార్ ఇంకా సెషన్స్ తీసుకుంటా అంటున్నారు కాబట్టి మరి ట్రైనింగ్ ఇంకో 2-3 డేస్ మీరు ఎక్స్టెండ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు కాదు, మధ్యన గ్యాప్ ఇస్తాం ఒక 3 రోజులు, మనలో బాగా అలసిపోతున్నారు, రేపు ఒక్కరోజు తర్వాత మళ్ళీ గ్యాప్ ఇస్తాం, తర్వాత మధ్యలో ఖచ్చితంగా ఉంటుంది, అది ఎప్పుడు అనేది షెడ్యూల్ ఇస్తాం. హరిప్రసాద్ సార్ చాలా బాగా చెప్పారు, ఎక్స్ప్లెనేషన్ చాలా కూడా బాగుంది, అంటే ప్రతిదీ యూస్ఫుల్ గా ఉంది కాబట్టి ఇంట్రెస్టింగ్. సార్ చాలా బాగా చెప్పారు, చాలా రోజు కొన్ని కన్ఫ్యూజన్ గా ఉండే ఈ క్వశ్చన్స్ లలో షార్ట్ కట్ గా చెప్పారు, చాలా బాగా చెప్పారు సార్, వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ. ఇది చాలా యూస్ఫుల్ అయితే సార్ చాలా అనుకున్నట్టు హై స్కూల్ లలో. థ్యాంక్ యూ సార్, వెరీ చాలా బాగా చెప్పారు, వెరీ నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ ఇంకా ఏమైనా ఎనీబడి ఎనీ టీచర్ ప్లీజ్ రెస్పాండ్, అదర్వైజ్ వర్మ సార్ ఉన్నారా? వర్మ సార్, శేఖర్ వర్మ సార్,
నాగుల వర్మ సార్. నారాయణ వర్మ సార్. నారాయణ వర్మ సార్. నారాయణ వర్మ సార్. శంకర్ వర్మ సార్ వస్తలేడా? ఓకేనా సార్? మరి రోజు ఇంకేమన్నా? ఓకే సార్, రేపు ఉంటుంది సార్, రేపు ఉంది. రేపు ఏమన్నా ఒక సేమ్ యాజ్ ఇట్ ఇస్ మనోహర్ రెడ్డి గారు తీసుకుంటారు రేపు, అది కూడా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్కి సంబంధించింది ఉంటుంది. టిఎల్ఎం ప్లస్ అదర్స్ లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా ఉంటాయి దాంట్లో. సో దానికి సంబంధించిన ఏదైతే ఉందో వెబినార్ ఏంది మనం ఇప్పుడు దాన్ని చూపించలేకపోతున్నాం, కానీ నెక్స్ట్ అది వర్మ సార్ అక్కడ లేనట్టున్నాడు. నేను ఇక్కడ నుంచి చూపించలేను, కానీ రేపు మొత్తం మీద రేపు క్లాస్ ఉంటుంది. ప్లీజ్ అటెండ్ క్లాస్ బై 11 o'clock అటెండ్ అయితే సార్ క్లాస్ తీసుకుంటారు, మనోహర్ రెడ్డి సార్ తీసుకుంటారు రేపు. రేపటి క్లాస్ కూడా సార్ డేట్ అంటే మన క్లాస్ రూమ్ లో యూజ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ కాబట్టి అందరూ దయచేసి కంపల్సరీ అటెండ్ కావాలని కోరుతున్నాను. అందరు ఆర్పీలో మంచి కోఆర్డినేషన్ చేసుకొని పనిచేస్తున్నారు, మంచి సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. మ్యాథ్స్ టీచర్లు అందరూ కూడా మంచి కోఆపరేషన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ టు ఆల్. ఎడిటర్ రేపు ఉంది రేపు ఉంది రేపు పక్కా ఉంది రేపు కనపడ్డారు మరి మళ్ళీ వర్మ సార్. ఓకే సార్ కనెక్ట్ అవుతలేరు, క్లోజ్ అయ్యింది. ఒక నిమిషం కాల్ చేస్తున్నాను. సార్ ఇప్పుడు లాస్ట్ కదా చేస్తారా వెబినార్ది? అయ్యో మళ్ళీ ఏం చేయాలా? అరే అది అలాగ తెలితేనే చేస్తుంది కదా, అలాగ తెలియదు. అది ఎక్కడ ఉంది? అది ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? సార్ గ్రూప్ లో పెట్టేద్దాం సార్. మరి సార్ గ్రూప్ లో పెట్టండి, తర్వాత ప్రాబ్లం లో పెట్టేద్దాం సార్. ఇబ్బంది గ్రూప్ లో పెట్టేద్దాం. ఏంటని ఇప్పుడు రెడీ ఉన్నాయి కదా సార్ మన దగ్గర స్లైడ్, గ్రూప్ లో పెట్టేద్దాం. వస్తున్నాడు వర్మ సార్, చేస్తున్నాడు. హరి సార్ సార్ మన గ్రూప్ లో మనోహర్ రెడ్డి సార్ ఉండే కదా, మీరు స్క్రీన్ షేర్ కొట్టి కొట్టేస్తారా? మన కొట్టేస్తాడు సార్, చేస్తున్నాడు వర్మ సార్, చేస్తున్నాడు. యాక్చువల్ గా హోస్ట్ గా నాకు ఇచ్చిపోయింది కాబట్టి నేను దాన్ని చూడలేదు. వచ్చారట సార్.
వర్మ సార్ వస్తలేదు, మీ సౌండ్ వస్తలేదు, మీ సౌండ్ వస్తలేదు రావట్లేదు. రావట్లేదు సార్ మీ వాయిస్ రావట్లేదు, ప్రాబ్లం అయినట్టుంది. హలో హలో, ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది. ఓకే ఓకే. సో నేను జస్ట్ ఎ మినిట్ సార్ మరి క్లోజ్ చేస్తాను సార్. యాక్చువల్లీ ఫైల్ కూడా ఓకే 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 చేయండి, నో ప్రాబ్లం, క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి సార్. ఓన్లీ 30 మంది ఉన్నారు, క్లోజ్ చేయండి. ఐఎమ్ క్లోజింగ్, ఎందుకంటే అది ఫైల్ కూడా వెతకాలి నేను. ఇది ఇప్పటిదాకా ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లము. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ హరిప్రసాద్ సార్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. అదేవిధంగా ది నెక్స్ట్ వెబినార్ మన సార్ ఇంతకు ముందే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అందరూ కూడా రేపు మళ్ళీ ఇదే సమయానికి హాజరవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.